దైవర్తమను అందించడానికి దైవజనులు ప్రేమ్ కుమారయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిస్తూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభును రక్షకుడైన, లోకరక్షకుడైన, సర్వోన్నతుడైన, మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో కుడివచ్చిన మీ అందరికీ మొట్టమొదట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ పరిచర్యను ఇచ్చినటువంటి దైవ సేవకులు రమేష్ అయ్య గారికి, వారి కుటుంబానికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొకసారి మీకు వందనాలు చెప్పాలని ఆశపడుతుంది నా హృదయం. ఎందుకంటే ఎంతో ప్రేమగా ఓర్చుకుంటూ ఉన్నారు కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఓపికతో మనం ఇట్లా మాట్లాడుతున్నాం. మాటి మాటికి వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను, పలకరిస్తూ ఉన్నాను. ఏదో వచ్చినారా, కూర్చున్నారా, వాక్యం విన్నారా, మేలైతే తీసుకోండి, కీడైతే వదిలిపెట్టండి అని చెప్పి వెళ్లకుండా మాటి మాటికి పలకరిస్తూ ఉన్నాను. మాటి మాటికి మిమ్మల్ని ప్రశ్నిస్తూ వాక్యం చెప్తున్నాను. అయితే ఇంత ప్రేమతో, ఇంత ఓపికతో వాక్యాన్ని వింటున్నారంటే ఇంకొకసారి నేను మీకు వందనాలు చెప్పక తప్పలేదమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి నిండు మనసుతో సేవకుడుగా ఈ రెండు రోజులు ఉపవాసంలో వండుకుంటూ మూడో రోజు మళ్ళీ వాక్యానికి నేరుగా సిద్ధపడి వాక్యం వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాల్ని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ మూడో రోజు దేవుడు మన యొక్క బాధల్ని, మన యొక్క కష్టాలని, మన యొక్క అవసరాలని, అనేక రోజులు చేసినటువంటి ప్రార్థనలకి, ఈ మూడు రోజు ప్రార్థనకి దేవుడు ఒక మంచి మార్పుని, మంచి దీవెనను దేవుడు మన మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్ళిపోతాం. దయచేసి కళ్ళు మూసుకొని ఈ దీన దాసుడు ఈ ఆఖరి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుని ఎదుట నిలబడి ఉండగా దేవుడు సహాయం చేయాలని నేను ఎప్పుడు నమ్ముతాను. ఒక మాట, రక్తము మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించలేదు అని, స్వతంత్రించదు కూడా. మనిషి ఎంత ప్రయాసపడినా, ఎంత ఆవేశపడినా, మనిషి యొక్క ప్రయత్నాలు, మనిషి యొక్క ఆవేశాలు దేవుని ముందు పనిచేయదు. దేవుడు కార్యం చేస్తే తప్ప, దేవుడు గుప్పెడ్లు విప్పితే తప్ప, దేవుడు మనతో మాట్లాడితే తప్ప మన జీవితాలు బాగుపడదు. కాబట్టి మనల్ని మార్చగలిగినటువంటి దేవుని వైపు కళ్ళు మూసి మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మనతో మాట్లాడగలిగినటువంటి ఆశ్చర్యకరుడైన దేవుని వైపు కళ్ళు మూసి చూసి మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సినాయి కొండ మీద మహా భయంకరమైనటువంటి రీతిలో సినాయి కొండ మీద దిగి వచ్చి మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీయులకు నియమాల్ని, ధర్మశాస్త్రం యొక్క నియమాల్ని బోధించినటువంటి దేవుడు మనతో మాట్లాడాలని. నెహేమియా కాలంలో నెహేమియా ఎజ్రా నిలబడి ధర్మశాస్త్రాన్ని బోధిస్తుండగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ వాళ్ళ జీవితాన్ని సమర్పించి దేవునికి కృతజ్ఞత చెల్లించిన విధంగా ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడులాగున,
దేవుడే కార్యము చేయలాగన మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మన హృదయం అనే వాకిటి దగ్గర ఆయన నిలబడుతూ ఉన్నాడు. తట్టుతూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే లోపలికి వచ్చి వాళ్ళతో కూడా భోంచేస్తానని చెప్తున్నాడు. అయితే దేవునికి ఇష్టపడేటువంటి ఆహారం, దేవుడు భుజించేటువంటి ఆహారం ఏంది? మనకు దేవుడిచ్చిన ఆహారం ఏంది? మనం ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఏం చేయాలని నిన్నటి రాత్రి కొద్ది మాటల్ని, దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానించుకున్నాం. ఈ ముగింపు కూటంలో దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత. బలమైన దేవుని యొక్క ప్రసన్నత మా మధ్యలో కుమరించబడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఆత్మ ద్వారా నీ బిడ్డల్ని మీరు నింపుతున్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టి లేపుతున్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన కొర్నేలి ప్రార్థన విన్నటువంటి దేవుడు మా ప్రార్థన విన్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు ఆకాశు వాక్యులను తెరవబోతున్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా కన్నీళ్లను మా నిట్టూర్పులను మార్చబోతున్నారయ్యా, మారుస్తున్నారు, మార్చినారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలు, 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 వందనాలు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నా పాపము పాపం నరరూపి వైనావు, నాశాపము పాపం నలికేవ్రే లాడితివే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ సిలువు చాటున మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళు, లైవ్లో వింటున్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ ఈ వాక్యాలను వింటున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మేలైన వాటిని మాకు బోధించి నీ నామానికి నీ నా రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేస్తున్నా మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొద్దిసేపు మీతో కొద్దిగా వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను.
ఈరోజు మనం వినబోయేటువంటి అంశం ఏంటంటే హన్నా యొక్క ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏందమ్మా? హన్నా యొక్క ప్రార్థన. చాలామంది మంచి అభిషక్తులు, దైవ సేవకులు ఎన్నో రీతులుగా, ఎన్నో కోణంలో, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మీకు చెప్పి ఉండొచ్చు, ఈ వాక్యాన్ని మీరు విని ఉండొచ్చు. అయినా వినండి, ఇంకొకసారి విందాం, నేర్చుకోవడంలో తప్పు లేదు. ఆమేన్. సరే, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. సరే, నేను వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్తాను. మిమ్మల్ని ఎవరిని అడగను, నేనే చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మిమ్మల్ని అడిగితే మీరు ఇంకేదో ఒకటి చెప్తారు, ఇంక నేనేదో ఒకటి చెప్తాను. ఈరోజు ఆఖరి రోజు, ఇంకెక్కడో వెళ్ళిపోతా టైం. నేనే చెప్పుకుంటూ వెళ్తాను, మీరు నాతో ఫాలో అవుతా వినుకుంటా రండి. సరే, మొట్టమొదటిదిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, హన్నా గారు, హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మగబిడ్డనే ఎందుకు కోరుకుంది? ఫస్ట్ మాట అర్థమైందా? అర్థమైందా? సరే, సంతోషం. వింటా ఉంటే మంచిదే, అయితే నార్మల్గా వినండి, సాధారణంగా వినండి. డౌట్ వస్తే రాత్రి ఇంకా 10 గంటల వరకు అయ్యగారి ఇంట్లో ఉంటాను, దయచేసి వచ్చి అడగండి. అయితే ఒక్కటి మాత్రం చేయొద్దండి, అదేం తెలుసా? అట్లా చూడకూడదు. ఆమె ప్రైజ్ ది లార్డ్. సరే, మంచి గిట్ల వచ్చేసేయండి, నా దగ్గరికి వచ్చేసేయండి. హన్న ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, నాకు తప్పకుండా నువ్వు మగబిడ్డనే ఇవ్వాలి అని దేవుని దగ్గర అడగడానికి కారణం ఏమి? ఒకటి. రెండోది, ఆమె ఇంత బాధపడుకొని ఎట్లయినా దేవుని దగ్గర అడిగి ఒక సంతానాన్ని నేను పొందుకోవాలని కన్నీళ్లు పెడుతూ దేవుని దగ్గర మాటి 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 మాటికెళ్ళి ఏడుస్తూ ఉన్నారు కదా, ఒక్కరోజైనా తన భర్త ఎందుకు ఆమెతో కూడా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళలేదు? అర్థమవుతుందా? మంచిదేనా? వినాలని ఉందా? ఆమె హల్లెలూయా. మగబిడ్డనే అడగడానికి కారణమే. అంటే ఆడబిడ్డలంతా దేశం మీద వద్దా? వద్దా? చూడండి, మీరు ఎక్కువ మంది ఉన్నారా, మేము ఎక్కువ మంది ఉన్నాము? చూడండి, ఇక్కడ ఎవరు బలం జాస్తి చెప్పండి అమ్మా, మా బలం అని. హల్లెలూయా. ఎక్కడైనా చూడండి, సేవ కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు మీరే. సేవకి ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు కూడా మీరే. మందిరాన్ని నింపేవాళ్ళు మీరే. అంటే ఈ అన్న ఎందుకు నాకు మొగబిడ్డనే కావాలని చెప్పి ఎందుకు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు? అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, దాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రాసుకునే వాళ్ళ తొందర తొందరగా రాసుకోండి, మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టను ఈరోజు, నేనే చెప్పుకుంటూ వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సరే, అన్న భర్త పేరు ఎల్కానా. అన్న భర్త పేరు ఎల్కానా. ఈ ఎల్కానా ఏ కుటుంబం నుంచి, ఏ గోత్రం నుంచి వచ్చినాడు? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇంకా లోతుకి వెళ్దాం. నేను చెప్తున్నాను, వినండి. ఈ హన్న ఒక లేవీ వంశంలో నుండి ఎఫ్రాయిము
అంటే లేవీ వంశంలో నుండి ఈ ఎల్కనా గారు వచ్చినట్టుగా లేవీ కుటుంబానికి సంబంధించినటువంటి వాడుగా మనకు బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తుంది. సరే చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరంలో లేవీలే సేవ చేయాలి, లేవీలు తప్ప ఇంకొకరు పాత నిబంధన గ్రంథంలో దేవునికి యాజకులుగా సేవ చేసేవాళ్ళగా ఉండకూడదు. అయితే ఈ ఎల్కానా లేవీ గోత్రంలో పుట్టినటువంటి వాడుగా, ఇంకా నేను వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన లేవీడా కాదా అనేది మీకు అర్థమైపోద్ది, వాక్యం చూపిస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక లేవీయుడిగా ఉన్నటువంటి ఎల్కానా ఎందుకు సేవకి మందిరానికి ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇంత భారంతో, ఇంత కన్నీళ్లతో, ఇంత అవమానంతో అన్న మాటికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఏలి దగ్గర ఆయన లేనిపోని మాటలు ఏదో చెప్తున్నాడు, నువ్వు తాగి వచ్చినావు, అట్టొచ్చినావు, ఇట్టొచ్చినావని. అయితే ఈ మాటలు వినుకొని ఆమె వస్తుంది కదా, ఈ ఎల్కానా ఒక్కరోజు కూడా ఎందుకు ఆమెతో కూడా ప్రార్థనకి దేవుని దగ్గర ఇద్దరు కలిసి వెళ్దామని ఎందుకు రాలేదు అని మీరు చూస్తే సంథింగ్ రాంగ్. అక్కడ కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అదేందయ్యా, మాకు ఎంతోమంది చెప్పినారు, మీరేందో అన్న కుటుంబంలో సమస్య ఉంది అంటున్నారు కదా, నిజంగా సమస్య ఉందా లేదా? ఉందా లేదా? ఏమి సమస్య ఉంది? మనం ఇన్ని రోజులు విన్న సమస్య ఏం తెలుసా? ఎల్కానాకి వాళ్ళ భార్యకి సమస్యలే, ఎల్కానాకి ఇంకొక భార్య ఉంది కదా, ఉందా ఉందా లేదమ్మా? ఏందమ్మా ఎట్లా చూస్తున్నారు, మాట్లాడండి. ఉందా లేదా? ఆమెకి ఈమెకి గొడవ పడుతూ ఉందా? ఆమె ఏమి నిందిస్తూ ఉందా? చీటి మాటికి మాట్లాడుతూ ఉందా? ఉందా లేదా? ఆమె మీరు వినేది ఎంత ముఖ్యమో నేనే కాదు, ఇంకొక సేవకుడు కాదు, ఇంకొక మీ అయ్యగారు కాదు, మీకు తెలిసినటువంటి సత్యం మీకు తెలిసినంతగా బైబిల్ మాకు తెలియదు. అయితే మీరు విన్నది ఇక్కడ ఒక కోణంలో వింటే మీరు దాన్ని ఇంకా రెండు కోణాల్లో ఏం చేయాలంటే బైబిల్ని ధ్యానం చేయాల. వింటే ప్రయోజనం లేదు, చదివితే ప్రయోజనం లేదు. మొదటి కీర్తనలో ఒక మాట ఉంది తెలుసా మీకు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. మీరు ధన్యులు అవ్వాలంటే నోట్బుక్లో రాసి పెట్టుకుంటే ప్రయోజనంలే. నేను చాలామందిని చూశా ఈ 37 సేవలో, నేను చాలామందిని చూసిన, రాసి పెట్టుకొని అక్కడే ఆ పేపర్ వదిలిపోయి కూడా నేను చూసిన. అందరూ వెళ్ళిపోయినాక మేము చూస్తే చర్చిలో ఆడ ఒక పేపర్ ముక్కబడి ఉంటుంది. ఇది ఎంత పేపర్ ముక్కబడిందంటే వాళ్ళ పేరు రాయరు చూడండి, ఎంత బుద్ధివంతులు వాళ్ళు. వాక్యం చెప్పేటువంటి పాస్టర్ పేరు రాసి ఉంటారు, పాస్టర్ ఏం వాక్యం చెప్పినాడని రాసి ఉంటాడు. అయితే వాళ్ళు లేచి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఆడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అది మేము ఎత్తుకొని చదువుకోవాలి దాన్ని. వినేది గొప్ప కాదు, రాసుకునేది కూడా గొప్ప కాదు, విన్నటువంటి వాక్యాన్ని మీరింటికి వెళ్ళి మీరేం చేయాలా, ఇతను కరెక్ట్గా చెప్పినాడా లేదా అని మీరు వాక్యాన్ని ధ్యానిస్తే మాకంటే ఎక్కువ ఇంకా కొన్ని రహస్యాల్ని దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆమె హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పినాను ఇప్పుడు ఎల్కా కుటుంబంలో
ఎల్కానా కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది అనేదాన్ని చెప్తున్నాను. ఇప్పుడు మీ ఇంటి ఆయన అక్కలారా చూడండి, ఇప్పుడు మీ ఇంటి ఆయన మిమ్మల్ని మాటి మాటికి బండి మీదో కారులో లేకపోతే ఆటోలో తీసుకొచ్చే నేను రాను నువ్వు వెళ్ళు మందిరానికి నువ్వు అనేసి వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఏదో సమస్య ఉందా లేదా? అమ్మ మాట్లాడండి అమ్మా, ఉందా లేదా? మీరు మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది మాట్లాడేదానికి. అందుకని ప్రైజ్ అలాట్ హల్లెలూయా. సరే, ఒక పాస్టర్ గారు, ఒక పాస్టర్, ఒక సేవకుడు, నేను మాత్రం మందిరానికి రాను, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిరా అని మాటిమాటికి తీసుకొచ్చి అక్కడ గేట్లో వదిలేసి వెళ్ళిపోతే అక్కడ సమస్య ఉందా లేదా? సమస్య ఉందా లేదమ్మా? ఉందా లేదా? ఉంది. అంటే ఆ సమస్య ఏంది అనేదాన్ని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. సరే, ఇంకొకటి ఏంటంటే, అన్న దేవుని యొక్క మందిరానికి ప్రార్థన చేసేదానికి వెళ్ళేటప్పుడు మందిరంలో ఎవరు ఉండరు. ఓకేనా అయ్యగారు? ఓకేనా? ఈ మాట కరెక్టేనా? అన్నగారు, అన్న ప్రార్థన చేసేటానికి మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరంలో ఏలి ఉంటారు, ఎవరు కూడా ప్రార్థనలో ఉన్నట్టుగా, లేకపోతే కొంతమంది స్త్రీలు ఆమెతో కూడా కలిసి ప్రార్థన చేసినట్టుగా ఎవరైనా మీకు బోధించినారా, లేకపోతే బైబిల్ ఎప్పుడైనా చదివినారా? ఎవరు లేదు. అక్కడ ఎవరు కూడా రావడం లేదు. అంటే ఈమె సపరేట్గా ఏదో ఒక సమయం వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఇదే సమస్యలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఒక ఆమె ఉంది, ఆమె మాత్రం మధ్యాహ్నకాల సమయంలో ఎవరు వెళ్ళనప్పుడు, బావి దగ్గర ఎవరు లేనప్పుడు ఒంటిగా ఎవరి ముఖం చూడకుండా ఎవరితో కూడా మాట్లాడకుండా తన పాటుకు తను వెళ్ళి నీళ్లు తీసుకుంటా వస్తూ ఉండింది ఒక ఆమె బైబిల్లో. ఆమెకేమి సమస్య చెప్పొద్దు, మీరు అర్థం చేసుకుంటే చాలు. నేను ఎక్కడో దారి తప్పి ఇంకొక దారికి వెళ్ళిపోకూడదు, ఒక దారిలో వెళ్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమెకు ఒక సమస్య. అంటే ఈమె కూడా, అంటే ఈమె అంత పెద్ద ఏదో తప్పు చేసింది, నేరస్తురాలు అట్ట ఇట్ట నేను చెప్పలేదమ్మా, నేను చెప్పను కూడా. అంటే మీరు లాస్ట్కి వెళ్ళేటప్పుడు దీనికంతా ఆన్సర్ మీరు తెలుసుకుంటారు. ఈమె ఏం చేస్తా ఉందంటే, తిరిగి చెప్తున్నాను, ఈమె ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ప్రార్థనలో చర్చిలో ఎవరు కూడా ఉండకూడదు, లేరు. ఉండకూడదని కాదు, అప్పుడు లేదు, ఎవరు లేరు. తర్వాత ఎవరినైనా ఇద్దరినో ముగ్గురినో లేకపోతే ఒక్కరినో తన వెంట ప్రార్థన చేసి వద్దాం రండి అని చెప్పేసి ఆమె తీసుకొని పోయినట్టు కూడా లేదు. ఇంకా ఒక మాట చెప్తాను, ధర్మశాస్త్రం నియమము ప్రకారం స్త్రీలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినట్టుగా, వాళ్ళ మందిరానికి వెళ్ళినట్టుగా, వాళ్ళు అక్కడ వెళ్ళినట్టుగా, ఇక్కడ వెళ్ళినట్టుగా, లోపలికి వెళ్ళినట్టుగా కొన్ని మనం అనివార్యంగా కొన్ని మనం ఏం చేయము, చూడము. ఓకేనా? ఓకేనా? ఈమె ఒకటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది అని మనం బైబిల్లో రాసింది, కానీ వేరే వాళ్ళు ఎవరైనా, కొత్త నిబంధనలో వదిలేయండి, పాత నిబంధనలో వేరే స్త్రీలు ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ సమస్యల కొరకు, లేకపోతే వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కొరకు, ఏదో ఆస్తి కొనుక్కోవాలనో, లేకపోతే ఆమెకి ఇబ్బంది వచ్చిందనో ప్రార్థనకి చర్చిలో పోయి మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉండిందని బైబిల్లో వేరే స్త్రీల గురించి ఎవరి గురించన్నా బైబిల్లో రాసినట్టు మీకు ఏదైనా ఐడియా ఉంటే కొద్దిగా చెప్పండి నాకు. పాస్టర్ చెప్పండి. హల్లెలూయా.
లేదు మీ మౌనం యోచన చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇది ఎందుకయ్యా మాకు ఏదో చెప్పేసి వెళ్ళండి అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక కారణం, ఆ కుటుంబం వెనకాల ఏదో ఒకటి ఉంది. కాబట్టి బిడ్డే కాదు, దయచేసి అనుకోవద్దు, బిడ్డే కాదు సమస్య, బిడ్డే కాదు సమస్య, ఇంకొక బలమైన సమస్య ఉంది. ఏమే ప్రార్థనకు వెళ్తా ఉంది, మిమ్మల్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, అందుకు తిరిగి చెప్తున్నా. ఏమే ప్రార్థనకు వెళ్తా ఉంది, ఒంటికి వెళ్తా ఉంది, భర్త రావడం లేదు, తర్వాత నాకే మగబిడ్డే కావాలి. అట్లా నిందలో గర్భం పలించాలంటే, గర్భంలో ఆ నింద తొలగిపోవాలంటే, అయ్యా గర్భఫలమీ అయ్యా గర్భఫలమీ అయ్యా అని అడగొచ్చు కదా. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఎవరైనా గర్భఫలం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఒక మాట, మా చెల్లెగా మా అక్కగా నా బిడ్డగా అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేసే ప్రతి క్షణం మీ గర్భం మీద మీరు ఇట్లు చేయి పెట్టుకొని నాకు మగబిడ్డే కావాలి లేదా ఆడబిడ్డే కావాలి అని ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే అయ్యా ఈ గర్భాన్ని పండించయ్యా, ఈ గర్భంలో ఏదో ఒక సంతానాన్ని నాకు కలిగించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీరు ఎట్లా చేసినా ఓకే, ఇట్లా చేయండి ఇట్లా చేయకూడదని నేను చెప్పడం లేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు, నా దగ్గర ప్రార్థన చేసుకునేదానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది నేను చూస్తే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, అయ్యగారు పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిందండి, మాకింకా గర్భ సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు, కాబట్టి మీరేం చేయండి, గర్భ సంతానం కొరకు ఏం చేయండి, మాకు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ప్రార్థన చేస్తాం, ఎంతోమందికి దేవుడు గర్భ సంతానాన్ని అనుగ్రహించినాడు. ఈరోజు గర్భ సంతానం కొరకు ఎంతమంది అయితే ఇక్కడ ప్రార్థన చేసుకొని గర్భ సంతానం దేవా నాకు ఇవ్వాలి, ఎందుకు ఇన్ని రోజులు నాకు ఇవ్వలేదని ఒకవేళ మీరు ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత దేవుడు మీ గర్భాన్ని తెరుచునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే ఒక మాట చెప్తున్నాను ఇక్కడ నేను, హన్నాకు ఎల్కానా కుటుంబం లేవీల కుటుంబం కాబట్టి వాళ్ళు ఆ లేవీయ స్థానానికి వాళ్ళు వెళ్లకుండా ఉన్నారు. ఒకటి, ఈ అన్న వేరే కుటుంబంలో నుంచి ఈ కుటుంబానికి పెళ్లి చేసుకొని వచ్చింది. ఈ కుటుంబం యొక్క శాపం, ఈ కుటుంబం యొక్క శాపం అన్న మీది కూడా ఏం చేసింది, వచ్చేసింది. అన్న యొక్క గర్భం ఏం చేసింది, మూయబడింది. అన్న యొక్క గర్భం మూయబడింది. ఈ శాపాన్ని ఆమె తొలగించుకునేదానికి, అది ఏం శాపం ఏమనేది ఇంకా ముందరికి వెళ్తాను, రాసి పెట్టుకోండి, మళ్ళీ అడగండి ప్రసంగం చే విన్న తర్వాత. ఈ శాపాన్ని తొలగించుకోవడానికి ఆమె ఏం చేస్తుందంటే, మాటి మాటికి నా మీద, నా కుటుంబం మీద, నా వంశం మీద ఉన్నటువంటి నింద తొలగిపోవాలి అంటే తప్పకుండా దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని ఇస్తే మాత్రం ఈ నింద తొలగిపోతుంది, మా వంశం బాగుపడుతుంది, మా వంశాన్ని ఉద్ధరిస్తాడు, మా వంశం అనేకులతో కలిసిపోతుంది అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉందంటే, చూడండి 2 విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఒకటి, ఒక ప్రార్థన ఏంటంటే షరతుతో కూడినటువంటి ప్రార్థన, అంటే చెప్పాలంటే ఛాలెంజ్తో ప్రార్థన చేస్తూ ఉంది. ఒకటి, అయ్యగారు అర్థమవుతా ఉందా అమ్మా, అర్థమవుతా ఉందా? ఒకటి ఛాలెంజ్, దేవుడు తప్పకుండా నాకు ఇచ్చే ఇస్తాడు,
నువ్వు ఇచ్చే ఇవ్వాలి అనేటువంటి ఒక షరత్తు. దేవుడు ఎట్లా ప్రార్థనని వింటాడు తెలుసా? ఈయనైనా అనే ప్రార్థనని దేవుడు లేటుగా వింటాడు. ఎందుకు ఇవో? ఏం జరిగింది? నాకు ఇచ్చే కావాలి, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అధికారాన్ని నాకు ఇచ్చినావు. ఎంతమంది తనను అంగీకరించుకున్నారో అంతమంది దేవుని బిడ్డలనే అధికారం నాకు వచ్చింది. నేను నీ నామాన్ని తెలుసుకున్నాను, నీ బిడ్డగా ఉన్నాను, నీ కొరకు నేను సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చినాను, నాకు నువ్వెందుకు ఇవ్వు అని అడగొచ్చా? అడగకూడదా దేవుని దగ్గర? అడగొచ్చా? కొంతమంది చెప్తారు దేవుని మీద అధికారం ఏం చేయకూడదంట. ఆమేన్. నాకు సేవలో ఏదైనా వస్తే నేను ఒకే మాట చెప్తాను, మంచిదో చెడ్డదో నాకు తెలీదు, సేవకులకి చెప్తాను, నేను ఒకే ఒక మాట చెప్తాను. నేను ఎక్కడో ఒక పల్లెలో ఉన్నాను, ఎక్కడో ఒక రౌడీ గుంపులో ఉన్నాను, దుర్మార్గంలో ఉన్నాను. నువ్వు నాకు తెలియక ముందే వేప చెట్టుకు దారం కట్టి చనిపోవాలని ఆశపడినాను. నన్ను ఎందుకు కాపాడినావు? నన్ను ఎందుకు సేవకు పిలిచినావు? ఏమని చెప్పి పిలిచినావు? ఇప్పుడు ఎందుకు చేయవు? నువ్వు ఎందుకు సహాయం చేయవు? కన్న తండ్రి దగ్గర ఛాలెంజ్ చేసి మాట్లాడేటువంటి అధికారం తన బిడ్డలుగా ప్రతి ఒక్కరికి ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. ఏందయ్యా ఇట్లా నేర్పిస్తూ ఉన్నారు అంటారా? అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందో చూడండి. కోపంతో చేసిందంట. మొదటి అధ్యాయం, మొదటి సామువేలు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం బాగా తీసుకోండి, అందరూ బైబిల్ తెరవండి. మొదటి సామువేలు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం తీయండి. నీ సేవకురాలైన నన్ను, హా ఏందంట? పనికి మాలిన వాళ్ళు అంటే ఎవరమ్మా? బైబిల్లో చాలా మాట, చాలాసార్లు ఈ మాట మనకు కనిపిస్తుంది. మా అయ్యగారు అంటే నాకు బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్పించి నన్ను ఇంతవరకు ఎదిగించినటువంటి మా దైవ సేవకులు సైమన్ సీజర్ గారని, చిత్తూరులో ఉంటాడు ఆయన. ఆయన ప్రతి విషయాన్ని నా దగ్గర చూసేవాడు. ఎందుకంటే ఉన్నతానికి ఎదగాలి, గొప్పోళ్ళు అవ్వాలి, వీళ్ళని మనం రూపిస్తే, వీళ్ళని తీర్చిదిద్దితే పరలోక రాజ్యానికి వీళ్ళు పనిచేస్తారు అని ఎవరి మీద అయితే మనకు ప్రేమ ఉంటుందో, ఎవరి మీద అయితే మనకు బాధ్యత ఉంటుందో వాళ్ళని మనం ఎప్పుడు తిడుతూనే ఉంటాం. నేనైతే తిడుతూనే ఉంటాను. న్యాయగారు మిమ్మల్ని తిడతాడేమో నాకు తెలియదు. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఒక మాట చెప్తానా, నేను వచ్చి 2 రోజులు అయింది కదా, ఇంతవరకు మా విశ్వాసులు ఒకరు కూడా నాకు ఫోన్ చేయలే. ఆమేన్, ఆమేన్. అంటే వాళ్ళ దృష్టిలో నేను మంచోడనే చెడ్డోడనే? మీరు చెప్పండి. నేను ఇక్కడ కూర్చున్నా, ఏదో ఫోన్ ఉండింది అక్కడ, నేను చూస్తున్నా. మీరు ఫోన్ చేయకూడదని నేను చెప్పలేదు. మేమేదో రాక్షసులు కాదు, బక్కాసూరులు కాదు, మేము సేవకులే. ఈ మాటి మాటికి హలో అమ్మా, ఏమ్మా, అమ్మా చెప్పండి అమ్మా అంటే, అయ్యా బాగున్నారయ్య గారు, దీనికి ఒక ఫోన్ అవసరమా? అయ్య గారు తిన్నారా? అయ్య గారు దీని ఒక ఫోన్, ఇందుకు ఒక ఫోన్ అవసరమా? ఏ సమయంలో ఫోన్ చేయాలో, ఎందుకు ఫోన్ చేయాలో, ఒక దైవ సేవకులకి ఎందుకు ఫోన్ చేయాలో, ఏ సమయంలో ఫోన్ చేయాలో, ఎలా మాట్లాడాలో అనేది కూడా దేవుని బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీ మీద మాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా అయినా లేచి నిలబెట్టాలి, ఉపయోగించాలి. కాబట్టి ప్రతి క్షణం మా మేము ఎవరినైతే ప్రేమిస్తామో, మేము ఎవరినైతే ముందు నిలబెట్టాలనుకుంటామో, మేము ఎవరినైతే మా తర్వాత మీరు సేవకులు అవ్వాలని ఆశపడతామో, ఈ మందిరంలో మీరు సేవ చేయాలని ఆశపడతామో, ఈ మందిరంలో మీరు ఆశీర్వదింపబడాలని మేము ఎవరినైతే కోరుకుంటామో, వాళ్ళ మీద మా కన్ను దృష్టి, సేవకుడుగా నా కన్ను దృష్టి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు మేలు నేను కోరుకుంటాను కాబట్టి చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకుంటాను, చిన్న చిన్న విషయాల్ని కూడా కట్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా మిమ్మల్ని మీ సేవకుడు ఏదైనా ఏదో కొన్ని కార్యాలకి మందలిస్తే అది భాగ్యమని ఎంచండి. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించండి. ఆమె బా తండ్రి, అయ్యో ఈరోజు మా సేవకుడు నాకు ఎంత మేలు చేసినాడు రా తండ్రి అని సంతోషపడండి. అదే సమయంలో ఏంటి నన్ను పాస్టర్ గారు ఇంత మాట అన్నారు కదా అక్క, అక్క అన్న ఇంత మాట అన్నారు కదన్న అని పక్కదారికి పక్కింటికి. అర్థమవుతా ఉందా? అర్థమైందని చెప్పిన వాళ్ళు ఒక అల్లెలూయా చెప్పండి చూద్దాం. అల్లెలూయా అల్లెలూయా. ఎక్కడ గద్దింపు ఉంటుందో, ఎక్కడ దిద్దుబాటు ఉంటుందో అక్కడ ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇంత దూరం వచ్చేసినా, నేను దూరంగా వచ్చేసిన ఎందుకు వచ్చినానంటే అన్న చెప్తా ఉంది దేవునికి, నన్ను ఏమన్నా నువ్వు పనికి మాలిన దాని పనికి, ఏంటది మాట, పనికి పనికి మాలిన దాన్ని అనుకున్నావా నువ్వు? ఎవరికి చెప్తా ఉంది ఈ మాట? ఏలికి చెప్తా ఉందా, లేదా భర్తకి చెప్తా ఉందా, లేకపోతే పక్కింటి వాడికి చెప్తా ఉందా, బిడ్డకి చెప్తా ఉందా, ఎవరికి చెప్తా ఉందండి? దేవునికి దగ్గర చెప్తా ఉంది. ఏందయ్యా నువ్వేంది నన్నేం పనికి మాలిన దాన్ని అనుకున్నావా? అక్కడ కోపం ఉందా లేదా? బా ఎంత కోపం? అత్యంతమైన కోపం. అది చిన్న కోపం కాదు. అది అంటే దేవుని దగ్గర మనం అధికారం చేయొచ్చా, దేవుని దగ్గర మనం గట్టిగా మాట్లాడొచ్చా? అంటే చర్చికి వచ్చే సోదరు అనేసి పూడుస్తావా, అనేసి వెళ్ళిపోతావా? ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అన్న యొక్క ప్రార్థనలో అధికారం ఉంది, అత్యుంతమైన కోపం కూడా ఉంది. ఎందుకు మనం చెప్పొచ్చు, కరెక్ట్గా నేను మందిరానికి వస్తున్నాను, కరెక్ట్గా వాక్యానికి లోబడుతున్నాను, నువ్వేం చెప్పా చేస్తున్నాను. ఇస్కియా రాజు నువ్వు చనిపోతావయ్యా, ఇంకా 15 రోజుల్లో నువ్వేం చేయబోతావు, చనిపోతావు, ఇంకొద్ది రోజులు చనిపోతావు, ఇక అయిపోయింది నీ పని, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు, అయ్యా చచ్చిపోతాను 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 అనుకొని ఉంటే రాత్రికల్లా చనిపోయేవాడు. అయితే దేవుని తట్టు తిరిగి ఏం చెప్పినాడంట దేవుణ్ణి చూసి, నన్ను ఎందుకు చంపుతావు, ఎందుకయ్యా చంపుతావు నన్ను, నేను ఏం చేసినానని చంపుతావు? ఆమె ఇస్కియా యొక్క ప్రార్థనలో రోషం ఉందా, ఉందా? ఆమె ఉందా? కోపం ఉందా? కోపం ఉంది, రోషం ఉంది, దాని వెనకాల దీనత్వం కూడా ఉంది. హల్లెలూయా. దీనత్వం ఎక్కడుందని చెప్తున్నానంటే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అది దీనత్వం. ఆమె హల్లెలూయా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట? ఇన్ని రోజులు
నేను చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకో. ఇన్ని రోజులు నేను చేసిన దాన ధర్మాలని జ్ఞాపకం చేసుకో. ఇన్ని రోజులు మందిరానికి సేవకి నేను ఇచ్చిన ప్రతిదాన్ని నా చేతుల్ని జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు 2 సెకండ్ల దేవుడు ఏం చేసినాడంట, ఆగి ఆలోచన చేసి టక్కని ఏం చేసినాడంట, మళ్ళీ యెషయాని పంపించి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ దినాల్ని పొడిగించినాడంట. ఏం చెప్తున్నాను అంటే, ఎందుకు మగబిడ్డనే కావాలి అని కోరుకుంటా ఉంది, ఎందుకు ఎల్కానా యొక్క శాపం అన్న యొక్క గర్భాన్ని మూసేసింది, ఇక్కడ ఏం జరగబోతుంది, ఎందుకు అన్నకి బిడ్డను ఇవ్వకుండా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక అన్న మీద ఏమై ఉంది అనేదాన్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కొద్దిగా 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 తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యలో నేను ఒక చిన్న చిన్న శాపం అనేది ఎట్లా మనకు వస్తుంది, ఆమేన్ హల్లెలూయా, శాపం అనేది ఎట్లా వస్తుంది అనేదాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తర్వాత ఇంక మీదట చెప్పేదంతా ఇంతవరకు నేను చెప్పిన ప్రతిదానికి వాక్య ఆధారాన్ని బైబిల్లో మీకు చూపిస్తాను, ఆమేన్. ఇంతవరకు వాక్యం చదవలే కదా, చెప్పుకుంటూ వచ్చినా మీరు విన్నారు, ఇక మీదట వాక్యాన్ని చదువుకుంటూ ముందుకెళ్దాం. అంతకుముందు నా జీవితంలో నా సేవలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 1995-96 సంవత్సరాల్లో మా సంఘానికి ఒక కుటుంబం వచ్చినారు. ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చినారంటే మైసూరు ప్రాంతంలో ఎక్కడో ఒక పల్లె, వాళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు ఏం చేశారంటే మైసూరు ప్రాంతంలో ఒక పల్లెకి వెళ్ళిపోయినారు ఒక కుటుంబం. ఇప్పుడు మనం రూత్ గ్రంథంలో ఒక కుటుంబం మోవాబు దేశానికి వెళ్ళిపోయింది కదా, అట్లా వీళ్ళు ఆ మైసూరు ప్రాంతానికి వెళ్ళిపోయినారు. అక్కడ వెళ్ళి వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటే అక్కడ స్థిరపడినారు. వాళ్ళకి 3 మగబిడ్డలు, ఆడబిడ్డలు 4, ఏమో నా ఐడియా, ఆడబిడ్డల లెక్క కరెక్ట్గా తెలియదు. వీళ్ళు ఆ మైసూరు ప్రాంతంలో స్థిరపడినారు. ఆయన మంచిగా దేవుణ్ణి తెలుసుకున్న ఆయన, మంచి వైరాగ్యం కలిగిన వాడు. ఈ 30 సంవత్సరాలు నా సేవ జీవితంలో ఆ తండ్రిని, వయసు అయిన ఆయన, ఆ తండ్రిని ఆయన దగ్గర నేను చూసినటువంటి ప్రార్థన కావచ్చు, ఆయన దగ్గర చూసినటువంటి దేవుని మీద ఒక నమ్మకం కావచ్చు, దేవుని మీద ఒక వైరాగ్యం కావచ్చు, ఇంతవరకు ఈ 30 సంవత్సరాల్లో నేను ఎవరికి చూడలేదు, ఎవరిని చూడలేదు. అంటే మంచి నమ్మకస్తుడు దేవుడి మీద. ఆయన ఇంత లావు ఇంత పొడుగు బైబిల్ పెట్టుకొని ఉంటాడు, దగ్గర దగ్గర 60 ఏండ్లకు పైన ఉంటుంది, ఒక పెద్ద ఫ్యామిలీ. ఈయన ఏం చేసేవాడంటే, ఈయన వృత్తి, ఈయన పని ఏంటంటే ఈ చెట్లు మాండ్లు వీటిని కొయ్యడం. అర్థమవుతా ఉందా, నా తెలుగు అర్థమవుతా ఉందా, హల్లెలూయా అయ్యగారు కరెక్టేనా, మాండ్లు కొయ్యడం. ఈ మాండ్లు కొయ్యడం, ఆయనతో కూడా 1 నలుగురిని పెట్టుకోవడం, మాండ్లు కొయ్యడం. మాండ్లు కోసిన తర్వాత దాన్ని సాగనంపించడం, ఇంతని గుత్తకి ఇంతని మాట్లాడుకోవడం, ఇది ఆయన జీవనం. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన దగ్గరికి ఒక గ్రామంలో నుంచి కొంతమంది వచ్చినారు. ఏం చెప్తున్నాను, శాపం అనేది ఎట్లా వస్తుంది
అనేక విధాలుగా శాపం వస్తుంది. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవద్దు, చూడొద్దు, మనసులో పెట్టుకోండి. ధర్మోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఫస్ట్ కొన్ని ఆశీర్వాదాలు వస్తుంది, దాని వెనకాల కొన్ని శాపాలు వస్తుంది. దాన్ని మీరు చదివితే శాపం అనేది ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను, అతని దగ్గరికి వెళ్తున్నాను. ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యగారు, మీరు ఈ మాండ్లంతా కోస్తారంట కదా, మీరు మాకు ఒక పని చేసి పెట్టాలి, మీరు రండి మాతో కూడా అని ఒక గ్రామంలోకి తీసుకెళ్ళారు. ఆ గ్రామంలో మధ్యలో మీరు చూసి ఉంటారు, మీ ఊర్లో ఉందేమో నాకు తెలీదు, ఈ కర్ణాటకలో వచ్చి ఎక్కువ, నేను ఆంధ్రాలో ఎక్కువ చూడలా, కర్ణాటకలో వచ్చి ఎక్కువ. ఏంటంటే ఊరు మధ్యలో రచ్చబండ ఉంటుంది, కరెక్ట్ అనే తెలుగు, లోతు కూర్చున్నాడు, ఏమయ్య గారు, గవిళ్ళు అంటే ఆ ఊరికి, ఊరు మధ్యలో కావచ్చు, ఊరికి వచ్చే దారిలో కావచ్చు, మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఒక కట్ట ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంకాలం ఉదయం పూట ఆ ఊర్లో ఉన్నటువంటి వయసు అయిన వాళ్ళంతా అక్కడ వచ్చి ఆ కట్ట మీద కూర్చొని కొన్ని కబుర్లు పెట్టుకొని అక్కడ ఒక ఛాయ దాగి ఏదో దాగి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద రాగి మాను ఉంది, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాల మాను ఉంది. ఆ మాను ఫుల్గా ఎండిపోయింది, చుట్టూ పుట్టుంది, మధ్యలో, ఊరు మధ్యలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఊరు వాళ్ళందరూ ఈయన్ని తీసుకెళ్ళి, అయ్యా మాను ఫుల్గా ఎండిపోయింది, దీన్ని కోసేసి దూరంగా పడేయమంటే ఎవరు కూడా కానీ దీన్ని కోయడానికి ముందుకు రాలేదు, భయపడుతున్నారు, మీరు ఏదైనా మనసు పెట్టి మీ వాళ్ళని తీసుకొచ్చి ఈ మాను కోసి దూరంగా పడేస్తే ఏదో మా ఊరికి మేలు జరుగుతుంది, ఎండిపోయింది, ఎప్పుడు ఇరిగి మాండ్లు కొమ్మలు ఇరిగి ఊర్ల మీద మనుషుల మీద పడుతుందో మాకు తెలీదు అని చెప్తే, ఈయన దేవుని మీద వైరాగ్యం కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు, భక్తిపరుడు, ఆకాశమందే కానీ భూమి మీదే కానీ నేను ఆరాధించే దేవుడు తప్ప వేరే దేవుడు లేరని చెప్పేవాడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఆమె ఈయనేం చేసినాడంటే ఒప్పుకునేసినాడు, అమాను కోసేదానికి ఒప్పుకునేసినాడు. రాత్రంతా బాగా ప్రార్థన చేసినాడు. చూడండి అమ్మా, బాగా వినుకోండి, లోపలికి మీ దగ్గరికి వస్తాను ఇప్పుడు ఒక మాట. మనం దేవుని దగ్గరికి వచ్చేసినామని మనం పొంగిపోవాల్సిన అవసరం లేదు, పొరిలిపోవాలనే అవసరం కూడా లేదు. చాలామంది పొంగిపోతూ ఉంటారు, పొరిలిపోతూ ఉంటారు. అయితే మనం దేన్నైతే వదిలిపెట్టి వచ్చినామో, అర్థమైందా లేదా, దాని పేరు చెప్పాలా, అర్థమైందా, పేరు చెప్పాలా, అర్థమైందా, దేన్నైతే వదిలిపెట్టేసి వచ్చినామో, ఏ భక్తినైతే వదిలిపెట్టేసి వచ్చినామో, ఏ ఒక్క కార్యాలైతే మనం వదిలిపెట్టి వచ్చినామో, అది ఏం చేస్తూ ఉంటుందంట, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దగ్గరికి రాకపోవచ్చు, మన ఇంటి లోపలికి రాకపోవచ్చు, మన లోపల రాకపోవచ్చు. అయితే అవేం చేస్తుందంటే ఆ దురాత్మలు, అందుకే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అని చెప్పినాడు పౌలు. ఇది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైతే మందిరానికి దూరం అవుతారు, ప్రార్థనకి దూరం అవుతారు, వాక్యానికి దూరం అవుతారు, సేవకులకి దూరం అవుతారు, మీ భక్తి విశ్వాసంలో దేవుని యొక్క కార్యాలకు మీరు ఎప్పుడైతే దూరం అవుతారో, ఎప్పుడు మీ హృదయంలో కొద్దిగా లోకం వస్తుందో, లోక కార్యాలు వస్తుందో, అప్పుడు సంపూర్ణంగా అవి వచ్చి మన మీద దాడి చేస్తుంది, మనల్ని లొంగదీసుకుంటుంది, మనకి శాపాల్ని, పాపాల్ని తెచ్చిపెడుతుంది. ఎస్ అని నమ్మేటువంటి వాళ్ళు మీ చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేయండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఈ పెద్ద ఆయన ఏం చేసినాడంటే
ప్రార్థన చేసేసి ఉదయాన్నే ఆ మాన్ని కోసేదానికి వెళ్ళాడు. కోసేదానికి వెళితే రెండు సార్లు, అప్పుడంతా మిషన్ లొకేషన్ లేదు లేదులేండి, రెండు సార్లు రాంపం వేసి ఇట్లా లాగితే ఆ మాన్లో నుంచి ఇంత పెద్ద నాగుబాం వచ్చి ఇట్లా నిల్చుకుంటుంది. ఇటు వచ్చి నిల్చుకుంటుంది. ఇంతకుముందు ఎంతోమంది ట్రై చేసినారు కోసి పడేదానికి. అయితే ఇది వచ్చినప్పుడంతా వాళ్ళు ఏం చేసినారంటే వెళ్ళిపోయినారు, కొయ్యలేదు. అయితే ఈయన దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, ఈయన ఏం చేసినాడంటే వెయిట్ చేసినాడు, కోసినాడు. ఆ పాము వచ్చింది, అది కింద వెళ్ళిపోయింది, పడి వెళ్ళిపోయింది. ఈయన కొట్టేస్తాను అన్నాడు. ఆ ఊరు ప్రజలంతా ఏం చేసినారంటే దాన్ని కొట్టొద్దండి, అది మేము కాల కళ తరతరాలుగా. అర్థమైందా? కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దండి, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మీ పని మీరు చేసి వెళ్ళిపోండి అని చెప్పినారు. ఇంకొకసారి కోస్తున్నాడు, సౌండ్ వస్తుంది. ఇది ఎట్లా తెలుసా? ఆయన స్వయంగా శావుకుడుగా నాకు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. కోస్తున్నాడు మాను, పెద్ద మాను. అది ఇంకా వాలితే కొమ్మల గుమ్మల గుమ్మల పలబలబలబల అని సౌండ్ వస్తుంది కదా. ఆ సమయంలో దాంతో పాటు ఒక శబ్దం వస్తూ ఉంది. ఏమి శబ్దం వస్తూ ఉంది తెలుసా? ఒక ఎవరో ఒక స్త్రీ ఏడ్చే మారిగా, అరిచే మాదిరిగా ఒక సౌండ్ వస్తూ ఉంది. ఆ సౌండ్లో ఒక మాట వినిపిస్తుందంట, నేను నిన్నే కానీ నీ సంతతినే కానీ నేనేం చేయను, వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నా కన్నీళ్ళు నీతో కూడా ఉంటుంది, నా కోపం నీతో కూడా ఉంటుంది అని ఆ మాన్లో ఆ మాను పడేటప్పుడు ఒక శబ్దం ఆయనకి వినిపిస్తుందంట. ఆ శబ్దాన్ని ఆయన విన్నాడు, మానంతా కోసేసినాడు, వచ్చేసినాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయనలో ఒక బలహీనత వచ్చింది. కొద్ది రోజులకి ఇంత పెద్ద భక్తిపరుడు, ఇంత పెద్ద ప్రార్థన చేసేవాడు, ఒక బలహీనత వచ్చింది. ఆయన ఏం చేస్తాడంటే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడుతూ ఉంటాడు, బాగానే ఆరాధనలో ఉంటాడు, బాగా ఉంటాడు అంటాడు. అయ్యా అంటే అందులో ఏమి లేదయ్యా అంటాడు. సరే, ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఇది మీకంటే, ఆ శబ్దం నా చెవులో విన్నప్పటాల నుంచి వచ్చింది అంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, కొద్ది రోజులకి బెంగళూరుకి వచ్చినారు, మా సంఘానికి వచ్చినారు. మా సంఘానికి వస్తే మీరు నమ్మతారా లేదో, ఆ కుటుంబంలో ఒక ఇద్దరి మీద నేను చూడలేదు, ఇద్దరు మగపిడ్డల మీద చూడలేదు. ఆ కుటుంబంలో ఉన్న టోటల్ బిడ్డల మీద, స్త్రీల మీద, అందరి మీద ఆ దురాత్మ క్రియల్ని నేను చూసినాను. ఆమేన్. హల్లెలూయా. అమావాస వచ్చేసిందంటే వాళ్ళ కూతురు ఒక పక్క అని నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొక ఆమె ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొక ఆమె ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొకరు ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటారు. ఈయన చారేసుకొని కూర్చుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి అందరూ ఒక్కరికొక్కరికి కొట్టుకుంటా, ఒక్కరికొక్కరికి తన్నుకుంటా, నవ్వుకుంటూ ఉంటే ఆ పక్కలు ఉన్నవాళ్ళందరూ వచ్చేసినారు ఇంటోళ్ళు. మళ్ళీ నాకు ఫోన్ చేసినారు, నేను మా సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకెళ్ళినా. తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఏం చేసినామంటే ఒక్కొక్కరిని దూరంగా బంధించేసినాం, తాడు తీసుకొని కట్టేసినాం. రాత్రి 11:00 to 3:00 వరకు ఆ దురాత్మలతో కూడా పోరాడి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిదీ చెప్పేది ఒకే డైలాగ్. ఈ ఊర్లో ఉన్నాం, ఇన్ని రోజులుగా మాండ్లో ఉన్నాం, ఇన్ని రోజులు ఆ ఊర్లో మేము బతుకుతున్నాం, నమ్మతారా దీన్ని? చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి. నమ్మతారా? నేనేదే చెప్తున్నానా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్నాం, ఇన్ని రోజులు అక్కడ ఉన్నాం. ఈ పెద్ద ఆయన ఏం చేసినాడు, ఇట్లా చేసినాడు. మేము ఆ రోజే మాట్లాడినాము,
ఈరోజు మేము వెళ్ళాం, ఈరోజు మేము వెళ్ళాం, ఈరోజు మేము వెళ్ళాం అని చెప్పి ఇట్లా ఉంటే ఒక్కొక్కరికి 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 ప్రార్థన చేసి సంఘంలో సేవకులుగా మా పని చూడండి. మీకు ప్రార్థనలు చేయడం, మిమ్మల్ని విడిపించడం, మీరు హాయిగా దర్జాగా ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటారు. రాత్రి 12, 3 గంటలు, 1 గంటకు కూడా మేమేం చేసి ఉంటాము, మోకాళ్ళ మీద నిలబడుకొని మీ బిడ్డల పేర్లు చెప్తూ ఉంటాం, మీ బిడ్డల పేర్లు చెప్తూ ఉంటాం, మీ పేర్లు చెప్తూ ఉంటాం, మీ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తాం, మీ పొలాల కొరకు ప్రార్థన చేస్తాం, మీ యొక్క వ్యాపార కొరకు ప్రార్థన చేస్తాం, మీకు ఇచ్చినటువంటి వాహనాల కొరకు ప్రార్థన చేస్తాం. అయితే మీరు మీరు మా కొరకు చేయాలి, మేము మీ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. మేమైతే మీ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. మీరు దేని కొరకు ప్రార్థన చేయాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘస్థులుగా మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘానికి నేను వెళ్ళినాను, ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ దిడీరని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నాకు ఒక మాట చెప్పినాడు. అదేంటంటే, ఒక సంవత్సరం అంతా నీ సేవకుడు రాత్రి పగలు నీ కొరకు కన్నీళ్లు గార్చి నీ పేరు చెప్పి, నీ కుటుంబం పేరు చెప్పి, నీ బిడ్డ పేరు చెప్పి ఒక సంవత్సరం నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు కదా, నీ సేవకుని యొక్క రుణాన్ని నువ్వు ఎట్లా తీర్చుకుంటావు అని అడిగిన. మిమ్మల్ని నేను అడుగుదునా, అడుగుదునా? దయ్య ముందుకు వెళ్ళిపోండి అయ్యా, అన్నా దగ్గరికి వెళ్ళండి అయ్యా, ఎల్కానా దగ్గరికి వెళ్ళండి అయ్యా అంటారా? ప్రైజ్ హల్లెలూయా. అడుగుదునా వద్దా చెప్పండి, అడగమంటే అడుగుతా, లేదంటే అన్నా దగ్గరికి ఎల్కానా దగ్గరికి వెళ్తా. ఇంకా వాళ్ళు అక్కడ కాసుకొని ఉండరు, ఆడ నిలబెట్టేసి వచ్చి ఉండ. ప్రైజ్ హల్లెలూయా. సరే చూడండి, మళ్ళీ అడుగుతున్నా మీ దగ్గర, ఒక సంవత్సరం దావీదు కీర్తనకారుడు చెప్తాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరుచుమా లేకపోతే నూతన పరుచుచున్నావా? ఆమేన్. అంటే సేవకుడు ఒక సంవత్సరం రాత్రిలో 12 గంటలకి, 1 గంటకి, 3 గంటలకి మోకరించినప్పుడంతా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ ఉద్యోగాల్ని, మీ వాహనాల్ని చెప్పి ప్రార్థన చేస్తాం కదా. అయితే ఆ రుణాన్ని మీరు ఎట్లా తీర్చుకోవాలని ఆశపడతా ఉన్నారు, లేకపోతే ఆ రుణంలోనే వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారా? చెప్పండమ్మా, అది రుణమా కాదా? అయ్యగారు నాకు తెలియదు, రుణమేనా అది? అయ్యగారు తెలియదు, గొప్ప అయ్యా చెప్పండి, అవునా కాదా? సేవకుడు బాధ్యత చేయాలా? అంటే సేవకుడు చేస్తాడు, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావమ్మా? సేవకుడు చేస్తాడు, నువ్వేం చేస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నీ దగ్గర నీ గురించి ప్రార్థన చేస్తాడు, నువ్వు ఇచ్చినా చేస్తాడు, నువ్వు చేయకపోయినా చేస్తాడు, నువ్వేం చేసినా సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయితే ఏ ఒక్క విషయంలోనైనా సేవకుడు నిన్ను చూసి సంతోషపడాలే తప్ప, నీ గురించి గొప్పగా మాట్లాడాలే తప్ప, నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఏదైనా సేవకుడికి దుఃఖం కలిగి ఒక్క చొట్టు కన్నీళ్ళు, నీ ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు గారిస్తే పర్వాలేదు, నీ అభివృద్ధి కొరకు కన్నీళ్లు గారిస్తే పర్వాలేదు, నీ యొక్క గొప్పతనం గురించి కన్నీళ్లు గారిస్తే పర్వాలేదు, ఏదో నువ్వు బాధ కలిగించో లేకపోతే ఏదో ఒక విషయంలో నీ సేవకుడు నీ కొరకు హృదయం పగిలి దుఃఖంతో కన్నీళ్ళు ఒక్క చొట్టు కార్చినా అది ఎన్నటికీ మనల్ని చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు, మనల్ని స్తోత్రం అంతే సార్, సమాప్తం. ఇంకా మీరు ప్రేయర్కి వచ్చినారు, ఇంకా అందుకు మేలు నేనేం చెప్పకూడదు, ఎందుకంటే చాలామంది లైవ్లో చూస్తూ ఉన్నారు. దేవాదేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈ మాట, వాళ్ళ ఇంట్లో దయ్యాలు అందరి మీద, దురాత్మ అందరి మీద. సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి
ప్రార్థన చేసినాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసింది, అంత బయట పంపించేసినాం. దేవుడు పంపించినాడు బయట, ఆ కుటుంబం బాగా ఇదైంది. అయితే ఒక కార్యం ఏంటంటే, ఆ కుటుంబంలో ముగ్గురు మగపిల్లోళ్ళు ఉన్నారని చెప్పినాను కదా, ఆ ముగ్గురికి ఆడబిడ్డలే కానీ మగ సంతానం మాత్రం లేదు. పెద్ద ఆయనకు ఆడబిడ్డలే, రెండో ఆయనకు ఆడబిడ్డలే, మూడో ఆయనకు కూడా ఆడబిడ్డలే. ఆయన ఒకరోజు నాకు చెప్పినాడు, అయ్యా శాపమో పాపమో తెలియదయ్యా, అయితే అందరు బిడ్డలో ఆడబిడ్డలే పుడుతున్నారయ్యా, అది ఏమో తెలియదు అని చెప్పినాడు. సరే, ఇది నా దృష్టిలో ఎట్టెట్టెట్లో ఉండింది. ఆయన చెప్పేవాడు ఎప్పుడు, ఆ శాపం మా కుటుంబం మీద ఉంది, ఆ శాపం నా కుటుంబం మీద ఉంది అయ్యా, ప్రార్థన చేసుకోండి అయ్యా, అది మమ్మల్ని వెంబడిస్తుందయ్యా అని చెప్తున్నాడు. ఒకరోజు దేవుడు నాతో సంపూర్ణంగా, దేవుడు నాతో కూడా మాట్లాడి, ఆ కుటుంబంలో నుంచి ఆ శాపాన్ని తొలగించడానికి, ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని, ఆ తరతరాల్ని ప్రార్థనలో కాపాడటానికి, ఆ కుటుంబంలో నుంచి ఒక్కరినైనా సేవలో లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేసినాను. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. చక్కగా ఆయన యొక్క చిన్న కుమారుడు అబ్రహాం అని ఆయన పేరు, వాళ్ళ ఫ్యామిలీని గుర్తించి, వాళ్ళలో ఉన్నటువంటి తలాంతుల్ని గుర్తించి, వాళ్ళని సంఘంలో నుంచి లేపి, ప్రతి విషయానికి వాళ్ళని ముందరు నిలబెట్టి, ఉద్దేశం ఏం తెలుసా, ఏదో వేరే ఉద్దేశం కాదు, వేరే వేరే ఏదో ఉద్దేశం కాదు, ఆ శాపాన్ని మనకంటే వాళ్ళే గుర్తెరిగి, ఆ శాపాన్ని వాళ్ళే ప్రార్థన చేసి, వాళ్ళే సరిచేసుకుంటారని ఆ కుటుంబంలో ఒక సేవకుల్ని తయారు చేసినాము. ఈరోజు వాళ్ళు ఎవాంజిలిస్టుగా ఆ కుటుంబం దేవుని కొరకు సేవ చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో ఏమి జరిగినా ఏమైనా వాళ్ళే చూసుకుంటారు, ఇంకా వాళ్ళే వెళ్తారు, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, అంతే. ప్రార్థన చేసే వాళ్ళని లేపేసినాము ఆ కుటుంబంలో. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఎల్కానా దగ్గరికి వస్తున్నాను. ఎల్కానా మీదకి వచ్చినటువంటి శాపం ఏంది, ఎందుకు ఎల్కానా మీదకి శాపం వచ్చింది, ఎందుకు అన్నా గర్భం మూయబడింది అంటే, బైబిల్లో మనకు కనిపిస్తుంది ఈ ఎల్కానా లేవీల దీంట్లో నుంచి వచ్చినాడని ఒక మాట దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది. అది మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు, మీ బైబిల్ చూడండి. ఎందుకు ఈ ఎల్కానా మీద, ఎల్కానా కుటుంబం మీద శాపం అనేది వచ్చింది, ఎందుకు అన్న మాత్రమే ప్రార్థనకు వెళ్తా ఉంది, ఎల్కానా ఎందుకు ప్రార్థనకు వెళ్ళటం లేదు, ఎందుకు ఈమెనే పంపిస్తా ఉన్నాడు, ఎందుకు ఆయన దేవునికి దూరంగా ఉంటున్నాడు అనేదాన్ని ఇక్కడ మనం చూస్తే, ఫస్ట్ వేరువేరుగా చదవాలి, ఒకటిగా చదవకూడదు. కొన్ని వాక్యాలు అక్కడ మీరు చదివితే, లేవీల యొక్క వంశావళి అక్కడ ఉంది, లేవీల కార్యం అక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే కోరాహు తెలుసా, హల్లెలూయా. మళ్ళీ కోరాహు దగ్గరికి వెళ్దాం, అక్కడికి ఎక్కడికి వెళ్దాం, అదే రూట్లో వెళ్తున్నాము, ఆడికి వెళ్దాం, బస్సు వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ 33వ వచనంలో సామువేలు అనే మాట ఉందా చూడండి, 33వ వచనంలో సామువేలు అనే మాట ఉందా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, సరే 34 చూడండి, 34 సరే, ఆ నిలబండి ఇక్కడ చూడండి నన్ను. సామువేలు అనే మాట ఉందా, ఉందా లేదా, అయ్యగారు ఉందా, సరే సామువేలు ఉంది. సరే, బైబిల్లో ఇంకెక్కడైనా ఈ సామువేలు కాకుండా మరే సామువేలు ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా చదివినారా? హలో ఎవరన్నా అయ్యగారులు మీకు వాక్యం చెప్పినారా?
ఈ సమూయేలు కాకుండా, అన్నా కుమారుడు సమూయేలు కాకుండా వేరే ఇంకొక సమూయేలు కొత్త నిబంధనలోనో బయో పాత నిబంధనలో ఉన్నట్టుగా ఎక్కడన్నా దానికి ఆధారం కానీ ఎవరైనా కానీ మీకు బోధించినట్టుగా మీకు చూపించినట్టుగా మీకు ఎక్కడైనా గుర్తుందా? గుర్తుందా? సరే, ఓకే, వేరే సామ్యం లేదు కదా. హలో అమ్మా, కొద్దిగా మాట్లాడండి అమ్మా, నాకు ఆకిలేస్తామని తల్లి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరే సామ్యాలు లేదు. సరే, ఓకే, ఇంకొద్దిగా అట్లే 8 వచనానికి రండి. అక్కడ ఎల్కానా ఉండాడా చూడండి, 8 అట్లా కిందకి వస్తే అదే అధ్యాయం 6 38 చూడండి. కోరాహ్ ఉన్నాడా? అక్కడే చూడండి, ఎల్కానా ఉన్నాడా చూడండి, 23 ఉన్నాడా? అయ్యా మీరు కావాలయ్యా, నిన్న లేదు మీరు. ప్రైజ్ ది లార్డ్, మిమ్మల్ని ఎదురు చూసిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నాడు మళ్ళీ? 23 ఉన్నాడు. అంటే ఇక నేనేం చెప్పాలని మీకు నేను ఎదురు చూస్తున్నానంటే, సమూయేలు అధ్యాయంలో మీరు చూస్తే ఎల్కానా వీళ్ళు అధ్యాయంలో మనం చదివినప్పుడు లేవీల యొక్క ఆచారంలో లేవీలు చేయవలసినటువంటి పనిని వాళ్ళు చేయవలసినటువంటి వాళ్ళు. ఎందుకు లేవీ కుటుంబంలో పుట్టి ఎందుకు సేవ చేయలేదు? ఎందుకు ఈ శాపం వచ్చింది? ఆ కోరాహు అక్కడే ఉన్నాడు, కోరాహు ఎవరు అని చూస్తే, ఇక్కడ మీరు బైబిల్ అందరూ బైబిల్ తెలుసుకొని సంఖ్యాకాండం 16 రండి. మీ బైబిల్ తెలుసుకోండి, అందరు తెరవండి దయచేసి. సంఖ్యాకాండం 16 రండి. ఈ సంఖ్యాకాండం 16 వస్తే ఇక్కడ 4 పేర్లు మనకు వినిపిస్తుంది. 4 పేర్లు, ఇది మీకు తెలుసు, 4 పేర్లు ఉంది ఇక్కడ సంఖ్యాకాండం 16 1-4 వచనాలు మీరు చదివితే అక్కడ 4 పేర్లు ఉంది. ఆ 4 పేర్లలో ఈ 4 ఏం చేసినారంట, కోరాహు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలీలలో 250 మందిని పోగు చేసి, వినండి అమ్మా వినండి, కోరాహు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలలో 250 మందిని పోగు చేసి ఆ 250 మంది సర్వసాధారణమైన నీలాంటి నాలాంటి వాళ్ళు కాదు, ఇశ్రాయేలీల కొరకు నాయకులుగా మోసే నియమించినటువంటి వాళ్ళు. ఆమె హల్లెలూయా. నాయకుల్ని, మంచి నాయకుల్ని పోగు చేసి వాళ్ళల్లో వాళ్ళు ఏదేదో డిస్కషన్ చేసి ఇక్కడ మోసేకు విరుద్ధంగా, అహరోనుకు విరుద్ధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? పెంపకాల గురించి, ఏదైనా పెంపకాల గురించి మాట్లాడుతున్నారా? లేదు ఏదైనా కుటుంబాల గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆస్తి తగరాదాలు మాట్లాడుతున్నారా? దేన్ని గురించి అక్కడ తగరాదులు పడుతూ ఉన్నారు, తగాదాలు చేసుకుంటూ ఉన్నారంటే, ఆశ్ర ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇట్లా పోట్లాడి పోట్లాడి లేవీలు ఏం చేసినారంటే, ఇప్పుడు 2 భాగాలు అయినారు. ఇక్కడ లేవీలు ఎన్ని భాగాలు అయినారమ్మా? 2 భాగాలు అయినారు. ఒక భాగం అహరోను మోసే వైపు ఉన్నారు, ఇంకొక భాగం ఎవరి పక్క ఉన్నారు? కోరాహు వాళ్ళతో ఉన్నారు. అక్కడ 4 చూపిస్తూ ఉన్నారు, 4 పేరు చెప్పినారు అక్కడ. ఆ 4 ఎవరని చెప్పేసి వాళ్ళ యొక్క గుణాతిశయాలని గురించి చెప్పేసి మళ్ళీ నేను ముందరికి మళ్ళీ ఎల్కానా అన్నా దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వెళ్దాం, కొంచెంసేపు ఆగండి. ఇక్కడ మొదటి వ్యక్తి పేరు ఏంటంటే నాతాను. కరెక్టా? కరెక్టా?
తాత అయ్యగారు ఓకే మీరు అర్థం చేసుకోండి. మొదటి వ్యక్తి, ఆ మొదటి వ్యక్తి యొక్క పేరుకి ఏం అర్థమని మీరు చూస్తే, ఊటలు గల ప్రదేశాన్ని నాకు ఇవ్వాలి అని కోరుకునేవాడు. ఊటలు గల జలం, ఊటలు ఉన్నటువంటి ప్రదేశాల్ని నాకు ఇవ్వాలని కోరుకునేవాడు. వాని పేరుకి అదే అర్థం. రెండో ఆయన పేరేమి? అభిరామ్. అభిరామ్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, పర్వత శిఖరాల్ని కోరుకునేటువంటి వ్యక్తి. పర్వత శిఖరాల్ని కోరుకునే వ్యక్తి. బైబిల్ కన్గాన్స్, బైబిల్ డిక్షనరీ అలాంటిది ఉంటే చదువుకునేటువంటి పిల్లకాయలు, మీ బైబిల్లో కూడా మీ ఫోన్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఇలాంటివి మీరు ఎక్కువగా తెలుసుకోవచ్చు. మేము వాక్యం చెప్తామంటే మేము అవన్నీ కూర్చొని అవన్నీ చూసి ముందుకి వెనక్కెళ్ళి ఏదో తెచ్చి ఏదో ఇక్కడ ప్రసంగం వాక్యం చెప్పేసి పోవాలని కాదు. ఒక దైవ సేవకుడు మలయాళీస్ ఒక ఆయన ఉన్నాడు, నాకు ఆత్మీయమైన ఆత్మీయ తండ్రి ఒక ఆయన, నాకంటే పెద్ద ఆయన. ఆయన నాకు చెప్తా ఉంటాడు, తప్ప అనుకోకూడదు అక్క, స్త్రీలు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి గర్భం నొప్పి పడి ప్రసవిస్తూ ఉంటారు, అయితే సేవకులు ప్రతిరోజు ప్రసవిస్తూ ఉంటారు అని. చేతులు తట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక వాక్యాన్ని తీసుకొని, ఒక వాక్యాన్ని దేవుని దగ్గర తీసుకొని, ఆ వాక్యాన్ని సిద్ధపరిచి, వినేటువంటి వాళ్ళకి ప్రార్థన చేసి, ఆ వాక్యానికి దురాత్మ క్రియలు ఆ వాక్యంతో కూడా ప్రజల చెవులోకి వెళ్లకుండా అడ్డగించే అడ్డంకులను తొలగించి, దాన్ని మోసుకొని వచ్చి స్టేజి మీద నిలబడి ఇక్కడ ప్రసవించి మా ఇంటికి వెళ్ళి మా రూమ్కి వెళ్ళి బైబిల్ ఇక్కడ పెట్టేసి యెషయాను కూర్చుంటాం చూడండి, అప్పటికీ మా ప్రసవ వేదన ముగిసిపోయిందని అర్థం. అర్థమైంటో చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించండి. అయ్యా, సేవకు వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నిసార్లు మనం ప్రసవించి ఉంటాం. ఆమె అయ్యా చెప్పండి. నేను పౌలు గారు చెప్తాడు, నేను మీ కొరకు ఏం చేస్తున్నాను, ప్రతినిత్యము మీ కొరకు ప్రసవ వేదన పడతా ఉన్నాను. ఎందుకు పడుతున్నాను? మిమ్మల్ని ఏ విధము చేతనైనను క్రీస్తు స్వారూప్యంలోనికి మిమ్మల్ని తీసుకొని రావాలని. ఆమేన్, హల్లెలూయా. సేవకునికి ఎందుకు ప్రసవ వేదన? సేవకునికి చూడండి, మీకంతా చెమటలు పట్టలేదు, నాకు చూడండి ఎంత చెమటలు పడతా ఉందో. ఎందుకు? నాకు పైన మండతా ఉంది, నా అరికాల నుంచి నెత్తి వరకు కూడా మండతా ఉంది, ప్రసవ వేదన జరుగుతూ ఉంది ఇప్పుడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఫస్ట్ దాతాను గురించి చూసినాము, అభిరాము గురించి చూసినాము, మూడోదిగా ఓను అని ఒక ఆయన ఉన్నాడు చూడండి అక్కడ, మూడో వ్యక్తి పేరేం పేరండి? ఆ మాటకి అర్థం ఏం తెలుసా? వెలుగు అని అర్థం. చాలామంది వెలుగులోకి రావాలని ఆశపడతారా, చీకట్లోకి వెళ్ళాలని ఆశపడతారా? 90% వెలుగులోకి రావాలని. యేసు ప్రభు కూడా మన మీద ఏం ఆశ పెట్టుకున్నారంటే, అంధకార చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు వద్దకి మనమందరూ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈయన ఎక్కడికి వెళ్తాడంటే, వెలుగు అంటే ఈయన దేవుని దగ్గరికి వస్తాడు అనుకోకూడదు మీరు. ఈయన ఎక్కడికి వెళ్తాడంటే, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఆశపడతాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి స్థిరపడడానికి ఆశపడతాడు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి. అంటే కొంతమందికి సేవకు వస్తే వాళ్ళ ఆశ ఏం తెలుసా? దేవుని దేవుని పని చేయాలని వస్తే వాళ్ళ పని ఏం తెలుసా? నేను ఈ పని అయితే చేస్తాను, ఆ పని అయితే మాత్రం చేస్తాను, నన్ను స్టేజ్ మీద నిలబెడితే మాత్రం వస్తాను, కింద నిలబెడితే నేను రాను,
ఎప్పుడు కూడా కానీ స్టేజ్ మీదనే ఉంటుంది వాళ్ళ కండ్లు. స్టేజ్ మీద నిలవాలి, స్టేజ్ మీద రావాలి. అయితే స్టేజ్ మీదకి వచ్చేది ఎంత కష్టమో, దాని ద్వారా ఎంత దెబ్బలో మీకు తెల్ల. ఇంకా తెలుసా, తెలుసా, ఒక ఆమెను ఏం చేసినానంటే, అమ్మా నువ్వు బాగా పాట పాడతావమ్మా, నేను ఇంకొక సంఘం ముగించుకొని ఇంకొక సంఘానికి వచ్చే ఇక్కడికి వచ్చే లోపల ఒక అర్ధగంట లేట్ అవుతుంది, నేను వచ్చే లోపల నువ్వేం చేసుకో, మైక్ తీసుకొని కొంతసేపు అట్లా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు, మళ్ళీ ఆ బ్రదర్ వస్తాడు, ఆయన పాటలు చేస్తాడు, ఇంకా ఆ బ్రదర్ వస్తాడు, వాక్యం చెప్తాడు, సారీ ఆరాధన జరిపిస్తాడు, ఇట్లని ఒక ఆమెకు ఒక చిన్న బాధ్యత ఇచ్చిన. ఆమె ఏం చేసింది, తారా అయ్యా అయ్యో దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాకు ఇచ్చినాడని రెండు వారాలు వచ్చింది. మూడో వారం అడ్రస్ లేదు, ఎక్కడ పోయింది తెలియదు. ఎందుకమ్మా లేట్గా వస్తున్నావు, ఏమ్మా నీకు ఇచ్చిన పని ఏమమ్మా అయిందంటే, ఆ సార్ నేను ఆ రోజు ముందర నిలుచుకున్నానో ఆ రోజు నుంచి మా కుటుంబంలో సమస్యలు, మా బిడ్డలకు బలహీనలు, జ్వరాలు, అది ఇది అది అని. అంటే నీ ఉద్దేశం ఏమంటే చర్చిలో ఏ పని ఇచ్చినా చేస్తానయ్యా, మంచిదంటారా కాదంటారా, మంచిదా కాదా? చర్చిలో మరుగుదొడ్లు కడగమన్నా కడుగుతాను నేను, అయితే అక్కడ నిల్చుకోవాలంటే నాకేదో ఒకలాగా దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ నిల్చుకుంటే ఒక రీతిగా మనం నిల్చుకోవాలయ్యా, కొన్ని విధాలుగా మనం నిల్చుకోవాలయ్యా. అంటే మీరెవరు రా వచ్చి నిల్చుకోకూడదని కాదు నా ఉద్దేశం. అమ్మా నిల్చుకోండి, మీ అయ్యగారు ఇక్కడ నిలబెడితే కూడా నిల్చుకోండి, నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి ఇబ్బంది లేదు. అంటే సేవకు రాకూడదని చెప్పలా, సేవకు వస్తే దేవుడు ఏ పని ఇచ్చినా పని చేయాలి. పైన నిల్చుకునేదానికి ఆశపడేదానికంటే కూడా వెనకాల నిల్చుకొని దేవుని పని చేయడానికే మనం ఎక్కువ ఆశపడాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ రోజు నేను మీకు వెనకమాలు నిల్చుకొని గొప్ప సేవ చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలని నేను ఆశపడినాను. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క మొదటి శిష్యుడు ఆంద్రేయ. ఏం పేరు ఆయన పేరు? ఆంద్రేయ. ఆయన గురించి చెప్పాలనుకున్నాను. దేవుడు రాత్రి అంతా కూడా ఏదో చెప్పాలనుకుంటా ఉన్నా, నేను ఈరోజు లేటుగా వచ్చినాను, దయచేసి నన్ను క్షమించాలి. నేను రాత్రి కూడా ఏదో నేను ప్రార్థన చేసుకొని సిద్ధపడినాను, అయితే కాలం సమీపిస్తూ ఉంది, టైం వస్తూ ఉంది. దేవుడు నా సబ్జెక్ట్నే మార్చేసినాడు, నా ప్రసంగాన్నే మార్చేసినాడు. ఏదో ఒక రూట్కి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినాడు. ఎల్కానా దగ్గర తీసుకుపోయినాడు, అన్నా దగ్గర తీసుకుని అక్కడ నిలిపేసినాడు. ఇంకా అక్కడి నుంచి తడుకుంటా అక్కడ సరి చేసుకొని ఇక్కడ సరి చేసుకొని లోపల రావడానికి అర్ధగంట లేట్ అయింది. అందుకే క్షమించమని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ శాపం అనేది ఎట్లా వస్తుందని చెప్తున్నాను. సంఖ్యాకాండంలో 4 వచనాలు చూపించినాను. అందులో ఒక ఆయన ఊటగల ప్రదేశాల్ని కోరుకునే ఆయన, ఒక ఆయన పర్వత శిఖరాల్ని కోరుకునే ఆయన, ఇంకొక ఆయన బాగుండే చోటుకి వెళ్తాడు. అంటే ఒక సేవకుడే కావచ్చు, పక్కలో ఒక విశ్వాసే కావచ్చు, వాళ్ళు బాగుండేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, నవ్వడం ఇవన్నీ అందరూ చేస్తారు. అయితే బైబిల్ రూల్స్ ప్రకారం ఎప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి? అమ్మా చూడండి అమ్మా, సుఖపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుఖబాధలు విచారించడం, అది ప్రపంచంలో అందరూ చేస్తారు. నీడ ఉన్న జాగకి మనుషులు ఎవరైనా పోయి ఏం చేస్తారు? నిల్చుకుంటారు. అది గొప్ప కాదు, కృషించిపోయినటువంటి వాళ్ళ దగ్గరికే, కన్నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే ఏం చేయాలా, బాగా కష్టపడి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇండ్లలో కొద్దిగా సేవకులకు కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది, పైకి రాలేనటువంటి పరిస్థితులు ఉంటుంది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడు అప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్తాను,
ఈ నలుగురు వ్యక్తులు ఈ కోరాహు, లాస్ట్ కోరాహు అంటే అర్థమైందంటే మంచుగడ్డలు. మంచుగడ్డలు అంటే ప్రశాంతంగా చల్లగా జీవించాలి అతను. కష్టపడకుండా ఏం చేయాల? చెమట కాలకుండా, కష్టపడకుండా ఏం చేయాలా? వెళ్ళిపోవాలా, కష్టపడకుండా సుఖపడిపోవాలా. అందుకే ఆయన ఎక్కడ సేవను కోరుకున్నాడు? ఆయన అహరోన్తో కూడానే మాట్లాడతాడా దేవుడు? మోషేతోనే మాట్లాడతాడా? మాతో కూడా మాట్లాడ్డాని యాజకత్వాన్ని ఏం చేసుకున్నాడు? కోరుకున్నాడు. అక్కడ ఒక సమస్య వచ్చింది, అక్కడ ఒక ఇబ్బందులు వచ్చింది. దేవునికి దేవుడు రోషంతో అక్కడ కార్యం చేసినాడు. అక్కడ ఏం చెప్పినాడంటే దేవుడు దిగొచ్చి మాట్లాడినాడు, మీరేం చేయండి, ఈ నలుగురి యొక్క గూడారాల దగ్గర నుంచి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. ఆమె అర్థమైన వాళ్ళు అల్లెలూయా చెప్పండి. అల్లెలూయా. ఈ నలుగురి యొక్క గూడారాల దగ్గర నుంచి మీరేం చేయండి, వీళ్ళు వీళ్ళని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. వీళ్ళని నేను ఇప్పుడు సర్వనాశనం చేయబోతున్నాను. భూమి రెండు భాగాలుగా చీలి వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని భూమి ఏం చేయబోతుంది? మృంగివేయబోతుంది. మీరు వెళ్ళండి, దూరంగా వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గర ఎవరు చేరొద్దు అని దేవుడు ఎప్పుడైతే చెప్పినాడో, ఏ రోజైతే వాళ్ళని ఆ భూగర్భం ఎప్పుడైతే వాళ్ళని మృంగివేసిందో, 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో నేను చెప్పే మాట అక్కడ ఉందా లేదా చూడండి. ఇప్పుడు నేను ముగించబోతున్నాను, సరే చదవండి. థ్యాంక్ యూ సిస్టర్. అది చూడండి, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోండి, వాళ్ళతో కూడా ఎవరు చేరొద్దు, వాళ్ళని సమీపించొద్దు అని ఎప్పుడైతే దేవుడు ఆ మాటలు చెప్పినాడో, ఎప్పుడైతే ఆ నాలుగు కుటుంబాలు వాళ్ళకి చేరినటువంటి వాళ్ళు, వాళ్ళతో చేరినటువంటి వాళ్ళు ఎప్పుడైతే భూమి రెండుగా పగిలి వాళ్ళని మృంగేసిందో, ఆ రోజు నుంచి ఇక్కడ చూడండి, ముందే చెప్పినాను లేవీలు యాజకులు రెండు భాగాలైనారని, ఒకటి ఆరోను మోషే దగ్గరికి వెళ్ళిపోయినారని, ఒకటి వీళ్ళతో కూడా చేరినారని. ఇప్పుడు ఈ సీలిక భూమి మాత్రమే కాదు, భూమి మాత్రం కాదు, ఇక్కడ ఒక సీలిక వచ్చేసింది. ఇస్రాయేలీలు మిగతా వాళ్ళు ఈ కోరాహుకి సంబంధించినటువంటి ఈ నలుగురితో కూడా ఏం చేయారంటే ఎవరు చేరరు. ఆమె హల్లెలూయా. ఎన్ని తరాల వరకు? 16 తరాల వరకు. రాసి పెట్టుకోండి. ఆ రోజు నుంచి ఇక్కడ భూమి చీలింది కదా, వాళ్ళని మృంగేసింది కదా, దాంట్లో కొంతమంది తప్పించుకున్నారు కదా, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసినారంటే అక్కడ ప్రైజ్ ద లార్డ్, 16 తరాల వరకు ఈ కోరాహు వీళ్ళతో కూడా ఏం చేయారంటే ఇస్రాయేలీలు యాజకులే కావచ్చు, వేరే వేరే వాళ్ళు వీళ్ళతో కూడా ఎవరు కూడా చేరరు. అంటే వాళ్ళని ఒక అంటరాని వాళ్ళ మారిగా, ఒక అంటరాని వాళ్ళ మారిగా వాళ్ళని అట్లా తోసివేయడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని మన మాటలో చెప్పాలంటే ఊర్లో నుంచి కొంతమందిని బహిష్కరిస్తూ ఉంటారు కదా, వెలివేస్తారు. థ్యాంక్ యూ, మంచి మాట, వెలివేస్తూ ఉంటారు కదా. ఇట్లా వాళ్ళని వెలివేసినారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళతో చేరొద్దు, వాళ్ళ నుంచి సపరేట్ దూరం అవ్వండి మీరు అని ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో, ఆ మాట నుంచి 16 తరాల వరకు వీళ్ళని ఏం చేసినారంటే వాళ్ళు వెలివేసినారు. ఎన్ని తరాలు? 16 తరాల వరకు. అక్కడేం జరిగింది అంటే మీ ఆలోచన చెప్తున్న ఒక మాట, అక్కడేం జరిగింది అంటే సరిగ్గా వివాహాలకి పిల్లల్ని ఇవ్వడం, పిల్లల్ని తీసుకోవడం కొద్దిగా ఇస్రాయేలీలో నిర్బంధం జరిగింది. వాళ్ళని ఎవరు ప్రేమించే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏ గుర్తింపు లేదు. అదేవిధంగా తర్వాత ఈ 16 తరాల్లో వాళ్ళకి సేవ కానీ ఏది కానీ లేదు. సేవ కానీ
వాళ్ళకి ఏది గుర్తింపు కానీ 16 తరాల వరకు లేదు. అంటే ఇలా 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 త్రోయబడి త్రోయబడి త్రోయబడినటువంటి కుటుంబంలోనే ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ ఎల్కానా అనేటువంటి వ్యక్తికే అన్న అనేటువంటి ఒక ఆమె భార్య ఉంది. ఆ భార్యకి ఇప్పుడు మనసులో ఒక వైరాగ్యం ఉంది. దేవుడు మమ్మల్ని మీకు ఇంకో చెప్తాను ఈ ఈ దీన్ని ఎండింగ్ ఏడ ఉందంటే బైబిల్ అక్కడ చూపిస్తాను మీకు. ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చూపిస్తాను, ఆమె మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలను చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. అంటే ఈ 16 తరాలు మా ఫ్యామిలీ మా ఇది ఇట్లా అయిపోయింది కదా, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేదు కదా, మేము దేవుని మందిరానికి వెళ్ళకూడదు కదా, మేము దేవుని మందిరంలో పోయి సేవ చేసేవాళ్ళు మా దీంట్లో లేదు కదా, ఇట్లే ఉంటే రేపు మా భవిష్యత్తు ఎట్లా, మేము ఏమైపోతామో అన్నటువంటి బాధ ఆ 16 తరాల యొక్క యోచన ఎవరిలో వచ్చిందంటే హన్నాలో వచ్చింది. చేతులు తట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఆమె హల్లెలూయా. అందుకే అన్న ఏం చేస్తా ఉందంటే నాకు ఒక మగబిడ్డని ఇస్తే, ఆమేన్ హల్లెలూయా, వాణ్ణి నీ కొరకు పెంచుతాను. దేన్నైతే అవమాన పాలయ్యి దూరం వచ్చినావో, ఎక్కడైతే పడిపోయినావో అక్కడే నా బిడ్డని లేపి నిలబెడతాను. నా బిడ్డను నీ కొరకు పెంచుతాను, నీ సేవ కొరకు పెంచుతాను. ఈ 16 తరాల్లో మా కుటుంబం మా వంశం ఏమైతే కోల్పోయిందో, మేము అనుభవించినటువంటి నిందలకి మేము అనుభవించినటువంటి బాధలకి మేము పడుతున్నటువంటి కష్టానికి మేము విడుచున్నటువంటి కన్నీళ్ళకి ఇది ఒక్కటి పరిష్కారం తప్ప వేరే ఏది పరిష్కారం కాదని. అందుకే అన్న తనకు కావలసిన బిడ్డ మగబిడ్డ కావాలని దేవుని దగ్గర ప్రార్థించింది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే అన్న కోపంతోనూ ఆమె 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 16 వచనం చదువుకున్నాం కదా, అప్పుడే కోపంతోనూ ఆవేశముతోనూ దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తా ఉంది. ఎందుకు చేస్తా ఉందంటే మా పితరులు తప్పు చేసినారయ్యా, మా కుటుంబంలో ఎవరో తప్పు చేసినారయ్యా, ఏదో అయిపోయిందయ్యా, ఇప్పుడు కూడా ఇంకా కూడా మేము ఆ శాపాన్ని అనుభవించాలా, ఆ కష్టాన్ని అనుభవించాలా, నువ్వు మా పట్ల కరుణ చూపించువా, మమ్మల్ని పైకి లేస్తావా, మమ్మల్ని మన్నించువా. నేను చెప్పిన మాటలంతా ఒక చోట ఉంది బైబిల్లో, అన్నా చెప్పిన మాటలు ఉంది, ఆ మాటలు నేను మీకు చూపిస్తాను, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఒక మాట చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను, ఎవరైనా కష్టపడి ఈ 3 రోజులు ఒకవేళ మీరు గర్భం పొలంలో కరం కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, మీ బిజినెస్ కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, మీ బలహీనత కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఒకవేళ నన్ను కూడా సమాజంలో మా ఇంట్లో అందరూ నన్ను వెలివేసినారు, మమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు చారదీర్చడం లేదు, నేనే సపరేట్గా ఉన్నాను అనేటువంటి బాధతో ఈ 3 రోజులు ఎవరైనా ఈ ఉపవాస ప్రార్థనలో ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థన చేసి ఉంటే ఈ 3 రోజుల తర్వాత దేవుడు మీ కన్నీళ్లను తుడవబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ కష్టాల్ని మీ బాధల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రూత్ గ్రంథంలో 1 అధ్యాయంలో 16-17 వచనాలు ఉంటుంది, అక్కడ మీరు చదివితే ఆయన మరలా యెరూషలేమును బెత్లెహేమును జ్ఞాపకము చేసుకొనెను, అక్కడ ఆయన స్పందించను అని ఉంటుంది ఆ మాట. చదవండి చూద్దాం. అయ్యా ఎన్ని వచ్చను? 6 వచ్చను. 1:6 సారీ చదవండి. రూత్ గ్రంథం 1 అధ్యాయం 6 వచనం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు వారి జనులను యెహోవా దర్శించనని. ఆమేన్. చాలు, ఆ మాట మాత్రం అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. వారికి
ఆహారం ఇచ్చుటకు యెహోవా వారి జనులను దర్శించెను. ఈరోజు ఈ మూడు రోజుల తర్వాత నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. నీ కష్టాలని జ్ఞాపకం చేసుకున్నాడు, నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకున్నాడు, నీ బాధల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నీ బలహీనతను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఇక్కడ ఇడిచినటువంటి ఈ మందిరంలో ఈ మూడు రోజులు నువ్వు వదిలినటువంటి కన్నీళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నా దేవుడు నీ గర్భాన్ని దర్శించబోతున్నాడు, నా దేవుడు నీ బిడ్డల్ని దర్శించబోతున్నాడు, నా దేవుడు నీ కడుపులో ఉన్నటువంటి గడ్డల్ని దర్శించబోతున్నాడు, నీకు వచ్చినటువంటి రోగాన్ని దర్శించబోతున్నాడు, నీ బలహీనతలో నిన్ను దర్శించబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఒకవేళ వ్యాపారం లేకుండా, ఒకవేళ నువ్వు పనిపాడు ఏది లేకుండా నిస్సహాయ స్థితిలో నేను ఎలా బ్రతకాలని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, నా దేవుడు తగిన సమయంలో నీకు ఆకాశ వాక్యంలోని తెరువులుగాక. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఉన్నతానికి ఎక్కించునుగాక. హల్లెలూయా. చూడండి, 16 తరాలు ఈ విధంగా అయిపోతే, 16 తరాలు ఇట్లా ఈ కుటుంబం ఇట్ వెళ్ళిపోతే, 16 తరాల్లో ఆ యొక్క ఫ్యామిలీల్లో విడవబట్టినటువంటి వాళ్ళుగా, తిరస్కరించబడినటువంటి వాళ్ళుగా, బహిష్కరించబడినటువంటి వాళ్ళుగా వాళ్ళు జీవిస్తూ, పెళ్ళిళ్ళు లేక, సరి అయిన వాళ్ళని ప్రేమించే వాళ్ళు లేక, దగ్గర చేర్చుకునే వాళ్ళు లేక, ఇట్లా 16 సంవత్సరాలు వాళ్ళు అట్లా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేసినాడంట, అన్న చేసిన ప్రార్థననే జ్ఞాపకము చేసుకొనేను. హల్లెలూయా. చదువుతాం కదా, అన్నాను దేవుడు దర్శించెను. ఆమె హల్లెలూయా. ఆమె ప్రార్థనకి కారణం ఉందా? ఉందా? అమ్మా చేతులెత్తి దేవునికి చూపించండి అమ్మా. ఆమె ప్రార్థనకి కారణం ఉందా? మగబిడ్డను అడిగిన దానికి కారణం ఉందా? ఉందా? సరే, ఇంకా తెలుసుకోవాలంటే ఇంకొంచెం నాతో కూడా ఏం చేయండి, రండి కిందికి వెళ్దాం, ఇంకొంచెం కిందికి వెళ్దాం, నెక్స్ట్ స్టాప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టాప్లో నేను ఆగిపోతాను, మీరు ఆగిపోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 16 తరాల్లో వాళ్ళు అనుభవించిన కష్టాలని, వాళ్ళు అనుభవించినటువంటి బాధల్ని, వాళ్ళకు వచ్చినటువంటి నిందల్ని, వాళ్ళకు వచ్చినటువంటి తిరస్కారాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసింది అన్న, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినాడు, ఆమెకు ఒక మంచి మగబిడ్డను ఇచ్చినాడు. మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను ఆమె 2 సంవత్సరాల వరకు ఆ బిడ్డను తన ఇంట్లో పెట్టుకొని సాకింది, ఆమె పోషించింది. అన్నాను అన్న సమూయేలుని తీసుకెళ్ళి దేవుని మందిరంలో వదిలిపెట్టేటప్పుడు సమూయేలు యొక్క వయసు ఎంత తెలుసా? ఎంతమ్మా? ఎంతమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు 2 సంవత్సరాలేనా? ప్రజల 2 ఇంకా జాస్తి ఉందా? చూడండి, హల్లెలూయా. 2 సంవత్సరాలు సాకింది. తీసుకొని వచ్చి వెళ్ళి వదిలేటప్పుడు అద్భుతంగా ఒక కార్యం చేసింది. వానికి సమూయేలుకి చొక్కా కుట్టించింది. ఆమె ఏమయ్యా? ఏ పొదు కుట్టించింది. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో పనిచేయాలంటే ఆయనకి ఏం కావాలి? మాట్లాడరా, ఏం కావాలమ్మా? మందిరంలో వేసుకునే బట్టలు కావాలి కదా, ఆయనకి కావాలి కదా. ఆమె 2 విధాలైనటువంటి బట్టల్ని కుట్టించింది. ఎన్ని విధాలైన బట్టలు కుట్టించింది? 2 విధాలైన బట్టలు కుట్టించింది. ఒకటి దేవుని మందిరంలో వేసుకునేదానికి, ఇంకొకటి బయట పనిచేసేటప్పుడు వేరే వేరే ఆడుకునేటప్పుడు వేరే వేసుకునేదానికి ఇంకొక బట్టలు కుట్టించింది. ఈరోజు క్రైస్తవులకి ఆరాధనా వస్త్రం అనేది ఒకటి కావాలా వద్దా? కావాలా వద్దా? హల్లెలూయా. కావాలా వద్దా? సరే, మిమ్మల్ని అడుగుతా, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాలి ఇవాళ సాయంకాలం, ఇట్లా వెళ్ళిపోతారా?
నా అనుభవంలో చెప్తా, మనోళ్ళు చర్చికి రావాలంటే మాసిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, పేలకలు కట్టుకొని వస్తారు. ఎక్కడన్నా అక్కడెక్కడ ఫంక్షన్లో చూడండి, హా వీళ్ళు మన విశ్వాసులేనా, లేకపోతే ఎవరైనా సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చినారా అనేది మాకు ఒక ఆశ్చర్యం. అప్పుడే తలతల తలతల అని ఉంటారు, చుంగు 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 అని ఉంటారు. అది ఏంది, ఏందో కథలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయట ఎట్లుంటావో తెలియదు, ఫంక్షన్లు ఎట్లుంటావో తెలియదు. రెండు వేషాలు క్రైస్తవులకే అవసరం లేదు, ఉండకూడదు. నువ్వు దేవుని మందిరంలో నువ్వు దేవుణ్ణి దర్శిస్తావు కాబట్టి ఈ మందిరం యొక్క, దావీదు ప్రార్థన చేస్తాడు, నీ మందిరం యొక్క పరిపూర్ణతతో నన్ను ఏం చేయి, ఆశీర్వదించు అని. అంటే దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు మందిరానికి వెళ్ళేదానికే, ఎందుకంటే మనం మనల్ని ఎవరు దేవుడు దరిద్రులుగా పెట్టలే. మనమే బీదవాళ్ళు, మనమే కష్టంలో ఉన్నామనుకుంటే మన కింద ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించేయండి. దయచేసి చెప్తాను, మేలైన దానిని దేవునికి ఇవ్వండి. ఆమే హల్లెలూయా. మేలైన దానిని దేవుని మందిరానికి వేసుకొని రండి. దేవుని మందిరంలో దేవుని ఎదుట మీరు గొప్పవాళ్ళగా కనిపించాలి. ఆమే హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మన ఇంట్లో పక్కల అక్కల ఉండేవాళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్తారంటే మినిస్టర్లు వెళ్ళినట్టు వెళ్తారయ్యా మందిరానికి వెళ్ళు అని చెప్పాలి మనల్ని చూసి. ఇంట్లోనూ పాడుబడిన బతుకు, చర్చిలోనూ పాడుబడిన బతుకు, బస్టాండ్లోనూ పాడుబడిన బతుకు, ఈ బతుకు పెట్టుకొని ఎవడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు చెప్పండి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ బిడ్డలకు కూడా చెప్తున్నాను అక్కలారా, మీ బిడ్డలకు కూడా చెప్తున్నాను. మీ బిడ్డలకు యూనిఫామ్ ఎంత అవసరమో, మీ బిడ్డలకి ఇంటి దగ్గర కాలువలో కట్టలో చెరువుల్లో పొలాల్లో ఆడుకునేదానికి వస్త్రాలు ఎంత అవసరమో, అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా మీ బిడ్డలకు విలువైన వస్త్రాల్ని ఎత్తి మీ బిడ్డలకు చూపించాలి. రే ఈ బట్టల్ని నువ్వు మందిరానికి వేసుకెళ్ళాలి, ఇక్కడెక్కడంతా వేసుకొని వెళ్ళకూడదు. ప్రత్యేకమైన వస్త్రాలు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రత్యేకమైన వస్త్రాలు. మా బాబు ఇంత ఉన్నప్పుడే ఆయన డ్రెస్ కోడ్ మారిపోయింది. మీరు చూసి ఉండొచ్చు, మా బాబుని మీరు చూసి ఉండొచ్చు, డ్రెస్ కోడ్ మారిపోయింది. అప్పటాల నుంచి ఆదివారం అయితే ఊరిక వాడికి ఏం తెలియదు, ఊరిక మైక్ అన్న చేతులు ఇచ్చేసి ఇక్కడ నిలబెట్టేసి చెయ్యిట్లు పెట్టుకొని సూత్రం చెప్తా ఉండనేసేది. ఇక్కడ నిల్చుకొని మేము ఆడ వాక్యం చెప్తా ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, ఆయన ఇక్కడ నిల్చుకొని సూత్రం సూత్రని. అక్కడి నుంచి వచ్చినటువంటి డ్రెస్ కోడ్. ఆమే హల్లెలూయా. ఆరాధనలు ఇట్లే ఉండాలి, సేవకులు ఇట్లే ఉండాలి, దేవుని బిడ్డలు ఇట్లే ఉండాలి. ఇట్లా వస్త్రాలే మనం ఆరాధనలు ఉపయోగించాలి. ఎందుకంటే ఘనత మహిమ దేవుడు ఆయనకేమే మాత్రం కాదు, మనకు కూడా అది సొంతం. చేతులు తట్టి చెప్పట్లు కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఇక్కడికి వచ్చినానంటే 2 సంవత్సరాల వరకు సాకింది, 2 సంవత్సరాల తర్వాత చక్కగా బట్టలు ఎపోదు గుట్టించింది. 2 రకాలైన బట్టలు అక్కడి నుంచే చూడండి. ఇది ఇక్కడే ఉండి వేసుకోవాలి, ఇది ఇక్కడ వేసుకోవాలి, ఇది ఇక్కడ వేసుకోవాలి, ఇది వేసుకొని అక్కడ వెళ్ళకూడదు, ఇది వేసుకొని ఇక్కడ వెళ్ళకూడదు అనేది ఒక విభజన, అంటే ఒక స్పష్టీకరణ, ఒక అదేం చెప్పేది నాకు తెలీదు, దాన్ని ఆమె నేర్పించింది అన్నమాట. ఆమె ఈరోజు నేను చెప్తున్నాను, ఈ 3 రోజుల తర్వాత మీ బిడ్డల మీద మీ దృష్టిని పెట్టండి, మీ బిడ్డల్ని చిన్న చిన్న విషయాల్లో గమనించండి, మీ బిడ్డల్ని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టండి, మీ బిడ్డల దగ్గర నోట్బుక్లు ఇవ్వండి, అయ్యగారు ఏం వాక్యం చెప్పినారో రాసుకొని రమ్మానండి, ఇంట్లో పోయి నోట్బుక్ చెక్ చేయండి. నీ బిడ్డలు ఇట్లా ఆటలాడుతూ ఉంటే చూసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా, 2 నిప్పట్లు తీసేయాల. చప్పట్లు కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళ పిల్లకాయలు చర్చిలో కాళ్ళు ఇట్లా పెట్టుకొని 4 మీద దాటుకొని వెళ్తా ఉన్నా వాళ్ళు బైబిల్ పెట్టుకొని ఇట్లే కూర్చొని ఉంటారు. ఇంకెవరైనా మేము సేవకులు ఏ ఎవరు ఏ పరా అట్లంటే
ఈయనకి ఎవరు బిడ్డలు కనపడరు, నా బిడ్డలే కనపడుతుంది. మేము చేసే పని నువ్వు చేస్తే, మేము చేసే పని నువ్వు చేసేస్తే ముందర, మేము చేసేదానికి ముందే నువ్వు చేసేస్తే ఏ బాధ? నీకు బాధ లేదు, మాకు బాధ లేదు. పిల్లోళ్ళని మీ బిడ్డలు ఎక్కడ కూర్చొని ఉండారు, ఏం చేస్తూ ఉండారు, వాక్యం వింటూ ఉన్నారా, పక్కలో ఉండే వాళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చేసి రోడ్లపై ఎక్కడైనా గోళీ ఆడుకొని కూర్చొని ఉండారా అని బిడ్డ? ఇవన్నీ చూడు తల్లి, ఇవన్నీ చూడు. ఎందుకు చూడు? నువ్వు పరలోకానికి పోవాలి, నీ బిడ్డ పరలోకానికి పోవాలి, మీ ఇంటి అయినా పరలోకానికి పోవాలి, మీ పక్కింటి వాళ్ళు పరలోకానికి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 16 తరాలు ఇట్లా గడిచిపోయింది. సమూవేలు వచ్చే లోపల 17వ తరం స్టార్ట్ అయింది. ఆమె సమూవేలు 17వ తరం వాడు, 17వ తరం వ్యక్తి. 2 వయసుకే దేవుని మందిరానికి వెళ్ళిపోయినాడు. ఒక మాట చెప్పాలి మీకు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలంటే, పని చేయాలంటే ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి ఎంత వయసు ఉండాలి? 1 దయచేసి మీరు చూడండి, మీ బైబిల్ తెరవండి. 30 సంవత్సరాలకు పైన ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలకి పైన ఉండాలి. అయిపోయింది, ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం అక్కడ చూడండి, అక్కడ ఉంది ఆ మాట. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి, అక్కడ ఉంది ఆ మాట. ఎంత వయసు నుంచి ఇంత వయసు వరకు? ఎంతక్క? 30 ఏండ్లకు పైబడి. ఈ వయసు ఉండాల అంటే, ఈయన 2 సంవత్సరాలకి వెళ్ళిపోయినాడు కదా, ఇది ఎట్లా? ఈయన ఈ 17వ, వినండి వినండి, 17వ తరంలో వచ్చినటువంటి ఇతను మహానీయుడు, గొప్పవాడు. 2 ఏండ్లకే దేవుని సన్నిధానికి వెళ్ళిపోయినాడు కదా సేవ చేసేదానికి. వాళ్ళ అమ్మ తెచ్చి వదిలేసిపోయింది కదా. ఏలి వచ్చేసి, ఏంటి ఈ బిడ్డ తెచ్చిపోతావు అని ఏదో చెప్పుండొచ్చు కదా, చల్ చల్ ఏదో చెప్పుండొచ్చు కదా. ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఈయన్ని? ఇంత వయసు ఉంది కదా. హలో, నా భాష అర్థమవుతా ఉందా? ఇంత వయసు పర్టికులర్ వయసు చెప్పింది కదా. ఇంకా మీరు ఒక మాట చెప్తాను వినండి, కయ్యను ఆబేలు దేవుని సన్నిధానానికి వాళ్ళ యొక్క బలి అర్పణలు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ వయసు 30 ఏండ్లకు పైబడిన వాళ్ళిద్దరు. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు చెప్పండి, 8:24 సరే, ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చూడండి, కృప అనేది మనకు వచ్చేసిందంటే, దేవుని కృప మనకు వచ్చేసిందంటే, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన కన్నీళ్ళ ద్వారా దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చి మనకు దేవుని కృప అనేది ఒకటి వచ్చేసిందంటే, దేవుని కృప కంటే గొప్పది ధర్మశాస్త్రం కాదు. చేతులు తట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృప కంటే ధర్మశాస్త్రం గొప్పది కాదు. ఎందుకంటే కృపలో దేవుడు అన్నను దర్శించి ఆమె కొడుకునిచ్చి, ఆ కొడుకుని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలి, చూడండి ఇట్లా 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 కొన్ని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా మనం ఏం చేస్తున్నాం, చూస్తూ ఉన్నాం. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత అన్న దేవుని దగ్గర ఒక పాట పాడుతుంది. ఇప్పుడు నేను ముగిచ్చేసిన, లాస్ట్ బస్ స్టాండ్కి వచ్చిన, ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఇప్పుడు ఇంతవరకు నేను ప్రసంగం ప్రారంభించిన ఫస్ట్ మాట నుంచి ఈ మాట వరకు నేను ఏదైతే చెప్పినానో ఈ మాటలన్నీ 2:1 ఆ మాటలు కొంతవరకు ఉందా లేదా మీ బైబిల్ తెరవండి చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఉందా లేదా చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, తీసుకోండి మీ బైబిల్ తీయండి దయచేసి. అన్న ఒక్క నిమిషం ఉండన్న, అందరూ చూసేస్తే నా పని ఈజీగా అయిపోతుందన్న, కొంచెం అరిసేది తగ్గిపోతుందన్న. బైబిల్ ఉంది కదా వాళ్ళ చేతిలో. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
చూడండి ఈ రెండో అధ్యాయంలో ఒక్కటి నుంచి 11 వచనాల వరకు మీరు బాగా లోతుగా నిదానంగా చదివి చూసినట్లయితే అన్న ఇంతవరకు దేవుని దగ్గర ఛాలెంజ్ చేసింది, ఇప్పుడు తిరిగి ఎవరి మీద ఛాలెంజ్ చేస్తూ ఉందంటే తన కుటుంబాన్ని బహిష్కరించిన వాళ్ళకి, వాళ్ళని నిందించిన వాళ్ళ కొరకు, వాళ్ళని దూరంగా పెట్టినటువంటి వాళ్ళ కొరకు. ఇంకా అంతే అయిపోయింది, నీ పని అంతే అయిపోయింది, ఇంకా నువ్వు పైకి లేయలేవు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నీ గర్భాన్ని తెరవడు, ఇంకా నీ ఇంక నువ్వు వ్యాపారం ముందుకు రావు, నువ్వు చదువులో ముందుకు రావు, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయిందని ఇంతవరకు ఎవరెవరైతే అన్నాను నిందించినారో, ఆ వంశాల్ని ఆ తరాలు నిందించినారో, వాళ్ళకి ఛాలెంజ్గా అన్న తిరుక్కొని జయించింది కాబట్టి, దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి అంద వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజ్ విసురుతూ ఉంది. ఎన్ని వచనాలు? ఒకటి నుంచి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఇందులో దయచేసి 3వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా ఆమేన్, మీరు గర్వంగా మా గురించే మాట్లాడొద్దు, హోయ్ మనసులో పెట్టుకో, ఇక మీదుట నా కుటుంబం గురించే ఎవరు కూడా హీనంగా మాట్లాడకూడదు, గర్వంగా మాట్లాడకూడదు. ఇంకా అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఇంకా లేయరు, వాళ్ళు ఇంకా ఉద్ధారం అవరు, వాళ్ళు ఇంక ముందుకు రారు, వాళ్ళు దీన్ని కట్టి ఫినిష్ చేయరు, ఆ స్థలానికి వీళ్ళు కొందరు, ఇది ఇంకా అయిపోయింది, వాళ్ళ పొలాలు బండవు, వాళ్ళ చేతులు నిండువని మన గురించి మన మీద ఎంతమంది అయితే విర్రవీగినారో వాళ్ళ కార్యాలు సమాప్తం. ఆమేన్, హల్లెలూయా అన్న ఛాలెంజ్ విసురుతా ఉంది. 6వ వచనం చదవండి, ఎవరినో ఒకరు చదవండి. ఇంకో పాతాళములోనికి పంపించేవాడు ఆయనే, అక్కడి నుంచి లేపేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మా పూర్వీకుల్ని దేవుడు ఏం చేసినాడు? పాతాళములోకి పంపించేసినాడు. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి కుమారుడు సామువేలు ద్వారా పాతాళములో నుంచి మమ్మల్ని మళ్ళీ పైకి లెత్తేసినాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచ్చిన 8వ వచనం, దరిద్రులను సరే ఎవరైనా నాకు దగ్గరలో ఉండేవాళ్ళు చదవండి చూద్దాం. అక్క నువ్వు ఎక్కడ ఉండవు అక్క? చదువు చదువు అక్క, చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దురస్థితిని మార్చువాడు ఆయనే, నిన్ను మట్టిలో నుంచి పైకెత్తేవాడు ఆయనే, రాజులతో నిన్ను కూర్చోబెట్టేవాడు ఆయనే, నీ కన్నీళ్లను తుడిచేవాడు ఆయనే. ఈ 3 రోజుల తర్వాత, ఈ 3 రోజులు దైవ సేవకులు ఏదైతే చెప్పారో దాన్ని శ్రద్ధగా విని, దాన్ని బాగా ఆలోచన చేసి, ఆ ప్రార్థన అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేసి మీరు ముందుకెళ్తే వచ్చేటువంటి 2023వ సంవత్సరం మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుడు అన్న ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన వినునుగాక. 16 తరాల తరువాత జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనుగాక. నీ బిడ్డల్ని దేవుడు సేవలో ఉపయోగించునుగాక. మిమ్మల్ని దేవుడు ఈ పరిచర్యలో ఉపయోగించునుగాక. దేవుడు ఈ పరిచర్యను ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మా కొరకు ప్రార్థన చేసుకోండి, ప్రభుచిత్తమైతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకునే సమయం. నిశ్చయముగా మన మీద ఉన్న తరతరాల శాపము యేసు నామములో ఆయన మన కొరకు చిందించిన రక్తములో విరగొట్టబడే సమయం ఇది.
ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆయన తట్టు చేతులెత్తి మోకరిల్లి హన్న దేవుని సముఖములో ప్రార్థన చేసినట్లుగా ఎవరైతే ప్రార్థన చేయబోతున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రభు తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. దేవుని శక్తి మనలను కమ్మబోతా ఉంది. ఆయన మహిమను మనం చూడబోతా ఉన్నాం. ఆయన ప్రభావం మన దేహాలను తాకబోతా ఉంది. కన్నీరు తుడవబడే సమయం ఇది. దుఃఖము తొలగించబడే సమయం ఇది. నీ జీవితంలో ఉన్న రుగ్మతల నుండి విడుదల పొందుకునే సమయం ఇది. నీ బిడ్డల భవిష్యత్తు ఆశకరంగా మార్చబడే గడిలివి. అంగలార్చి ప్రార్థన చేయ ప్రభు దగ్గర అన్న మొరపెట్టినట్టుగా అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. మా పూర్వీకులు చేసిన అపరాధమును బట్టి నాయన మా మీదకు వచ్చిన శాపమయ్యా ఈ రోజున మేము ఈ స్థితిలో ప్రభువా, ఈ దుర్భరమైన స్థితిలో నాయన, ఈ కన్నీళ్లలో ప్రభువా, ఈ దుఃఖంలో నాయన, ఈ నిట్టూర్పులో ప్రభువా, ఈ దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నాయి, ఈ శారీరక రుగ్మతల చేత నాయన పీడించబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి నాయన ఒక విడుదల కావాలనయ్యా. అయ్యా మీ తట్టు చేతులు ఎత్తుతున్నాము ప్రభువా, మీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. స్వరం కొంచెం పెద్దగా చేసి అడుగుదామా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని అడుగుదామా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. కొంచెం పెద్దగా నువ్వు మొర పెట్టగలిగితే, దగ్గరగా మొర పెట్టగలిగితే తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకై యెహోవా తన జనులను దర్శించాడంట. నీకు విరోధంగా లేచిన గొంతులు ముయ్యబడినట్లుగా పాతాళము నుండి నిన్ను పైకి లేవనెత్తునట్లుగా, మట్టి నుండి మహిమకు లేవనెత్తునట్లుగా, దరిద్రతో నుండి ఐశ్వర్యానికి లేవనెత్తునట్లుగా ప్రధానులతో నిన్ను కూర్చుండబెట్టడానికి నా దేవుడు నిన్ను దర్శించబోతున్న సమయం ఇది. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. తరతరాల నుండి వస్తున్నటువంటి శాపము, తరతరాల నుండి వస్తున్న శాపము విరగొట్టబడాలి, విరగొట్టబడాలి, విరగొట్టబడాలి. మౌనంగా ఉండే సమయము కాదు ఇది. ప్రియ తల్లి, ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్న సమయం ఇది. ప్రభు నీ తలను పైకెత్తాలని ఆయన ఆశపడుతున్నాడు. తరతరాల నుండి వస్తున్న శాపాన్ని ఆయన విరగొట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆశ్రమించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పరిచయను తుదముట్టించుటే నా స్తుతియమమాయెను. నీ పరిచయను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో వరుడే పొందుకోరి Oh.
చేయమని వర్ణించలేము నాయన. అవునయ్యా, ఆశ్చర్యమైనది, అద్భుతమైనది, శాశ్వతమైనది నాయన. ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. కృపాకని కృప కలిగిన తండ్రిని, పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకు వందనాలు నాయన. గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు నాయన. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. హెల్ప్లోనే వంటి వారు ఒక్కరు కూడా లేరు ప్రభువా. అయ్యా, అందుని బట్టి నేను స్తుతిస్తావు నమ్ము తండ్రి, నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు ఈ యొక్క మూడవ రోజు నాయన, అయ్యా నీ దాసుని నాయన నిలబెట్టుకొని మా అందరితో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. అన్న ప్రార్థన నాయన వినబడింది నాయన. అయ్యో, వినబడటం వలన నాయన కలిగిన కార్యము నాయన ప్రతిఫలముగా నాయన తనకు ఒక కుమారుని నాయన సమూయేలును అనుగ్రహించావు తండ్రి. అయ్యో, సమూయేలును అనుగ్రహించడమే కాదు నాయన, యాజకత్వము చేయడానికి నాయన, పరిచర్య చేయడానికి నాయన కృపణ కలుగు చేసావు నాయన. అయ్యో, నీ పని చేయకుండా నాయన, యాజకత్వము చేయకుండా నాయన 16 సంవత్సరాలు నాయన తరాలుగా వస్తున్న శాపాన్ని కొట్టివేశావు తండ్రి. నిజముగా నాయన ప్రభువా, నిజముగా నాయన నీవెంత గొప్ప దేవుడు నాయన. అయ్యో, మా శాపములు పాపే దేవుడు నాయన, మా శాపములు తొలగించే దేవా, పరిచర్య చేయడానికి నాయన, అన్న వంశములు పరిచర్య చేయడానికి నాయన కృపనిచ్చావు తండ్రి. లేవనెత్తావు నాయన, ఎక్కడ సిగ్గుపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, తునీకరించబడ్డారు నాయన, నెట్టివేయబడ్డారు అదే జనాంగాన్ని నాయన ఇలా నీవు నిలబెట్టుకొని ఒక గొప్ప ప్రవక్తగాను నాయన నీవు నిలబెట్టుకున్నావు దేవానికి వద్దురాను నాయన. అలాగ నాయన ఈ రోజు నాయన ఎంతమంది అయితే తునీకరించబడిన పరిస్థితుల్లో ఉన్నారో, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్నారో నాయన, అవమాన పరిస్థితుల్లో ఉన్నారో నాయన, వారందరితో ఈ రోజు తూటిగా నాయన తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. ఆ శాపాన్ని అంతా తొలగిస్తున్నానని సెలవిచ్చిన తండ్రి, ఒక్కొక్కరిని నాయన సమయేలు వలె మారుస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ప్రవక్తలుగా నాయన లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా, పరిచారకులుగా లేవనెత్తుతున్నందుకు స్తోత్రమయ్యా, నమ్మకమైన బిడ్డలుగా నాయన నీవు లేవనెత్తుతున్నందుకు స్తోత్రమయ్యో. శాపము కారిని యేసు నామములో వెనకొడతా ఉన్నాము తండ్రి, ఆశీర్వాదస్పదముగా మార్చాడు తండ్రి. నీవెక్కడ శాపగ్రస్తమైతివో అక్కడ నేను ఆశీర్వాదస్పదముగా చేస్తాను. అట్టి వాగ్దానాన్ని నాయన, అయ్యో ఈ పగటి కాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి నీ సాక్షిగా వచ్చి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క సంపూర్ణ ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన నీ మేలు అనుభవించడానికి కృప దయచేయండి తండ్రి. నీ వాక్యం ఇతని దాసులు కూడా ఇంకా బలపరచండి, అనేక ప్రాంతాలు నాయన ఎత్తుబట్టి వాడుకోండి. ఇంకా నీ నామ మహిమార్థమైన ఆయన నీవు నిలబెడుతున్నందుకు స్తోత్రము నాయన. పరిచర్యడు మినిస్ట్రీని కూడా మినిస్ట్రీని కూడా నీవు ఆశీర్వదించండి తండ్రి. ఇంకా శాఖాపు శాపలుగా అయ్యా నీ వార్తలు చేస్తున్నందుకు వందనాలు నాయన. ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకా నాయన నీ పని కోసమై, నీ పని కోసమై ఆ ఎత్తి నాయన ప్రభువా పురుకొలిపి నడిపిస్తున్నావు దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రాణ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలకు ముఖ్య వర్తమానికులుగా మరి మన మధ్యకు వచ్చి 2 దినాలు మన మధ్య నుండి అద్భుతమైనటువంటి దైవవర్తమానాలు అందించిన దేవుని దాసులు దైవజనులు ప్రేమ్ కుమార్ అయ్య గారికి మరొకసారి మన పరిచర్య నుండి మన ప్రాంతం నుండి దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు.
తెలియజేస్తా ఉన్నాం. దైవజనులు బట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరుస్తాం. నేను నమ్ముతున్నాను ఈ పరిచర్లో ఒక దైవజనుని దైవవర్తమానం అందించడానికి ముందు నేను ఎంతో కనిపెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. దేవుని దగ్గర పర్మిషన్ వచ్చిన తర్వాతే వారిని నేను పిలుస్తాను. ఈ దైవజనుని పిలిచేదానికి ముందుగా నేను చెప్పేదానికి రుజువుగా 2 దినాలు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆమోస్ గారు నేను కూడా 1-2 సందర్భాల్లో దైవ సేవకులను పిలిచే విషయంలో 2-3 సేవకులు అనుకున్నాం లేదు. అయ్యగారు కూడా 2 సేవకుల్ని నాకు చెప్పాడు, మీరు మంచిగా వాక్యం చెప్తారు ఆత్మపూర్ణులయ్యా అని. వారిని కూడా నేను ప్రభు దగ్గర ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేశాను. అయితే ప్రభు దగ్గర అనుమతి ఇవ్వలేదు, అందుకనే తర్వాత మళ్ళీ నేను మీకు ఏ విషయం చెప్పలేకపోయాను. డేట్స్ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం నేను ప్రభు దగ్గర ఉన్న గదిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా సమయం దగ్గరకు వస్తుంది ఎవరిని పిలవాలని. అప్పుడు ప్రభు తలంపులో తీసుకొచ్చారు. అప్పుడు నేను పిలిచినప్పుడు అయ్యగారు వచ్చారు. వచ్చిన తర్వాత అంటున్నారు ట్రైన్ మిస్ అయిపోయేది, ఇబ్బంది అయిపోయేది అని. మన ఆలోచనతో మన ఉద్దేశాలతో పిలవలేదు, ఒకవేళ పిలిస్తే ట్రైన్ మిస్ అయ్యేదేమో. అది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి మనం పిలిచాం కాబట్టి ఒక ఆటో అతన్ని దేవుడు ఏర్పాటు చేసి అసాధ్యాన్ని సాధ్యం చేసి ట్రైన్ ఎక్కించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. 2 దినాలు కూడా అద్భుతంగా, మరి వాస్తవానికి ఇవి ఈ వర్తమానాలు కాస్త లోతుగా ఆధ్యాత్మిక స్థితిలో కాస్త లోతుగా నడిపించబడేటువంటి వారికి ఇది బలమైన ఆహారం, బలమైనటువంటి ఆహారం. ఈ 2 దినాలు కూడా బలమైనటువంటి ఆహారాన్ని దైవజనుల ద్వారా ప్రభు మనకి అందించారు. మనం చక్కగా భుజించాం. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మన అంతరంగ పురుషుడు ఏమవ్వాలి, నూతనపరచబడాలి, బలాన్ని పొందాలి, దేవుని శక్తితో మనం నింపబడాలి, ప్రభు కొరకు రూపాంతరాన్ని మనం పొందుకోవాలి, ప్రభు స్వరూపంలోనికి మనం వెళ్ళిపోవాలి. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అన్న జీవితంలో, అన్న కుటుంబంలో ఉన్న 16 తరాల శాపాన్ని తొలగించి బహుతరాలకు ఆ కుటుంబాన్ని, ఆ సంతానాన్ని ఆశ్వాదకరంగా చేసిన దేవుడు మన జీవితాల్లో ఒకవేళ పితృపారంపర్యమైన శాపం, ఆ కన్నీళ్ళు, దుఃఖం, రుగ్మతలు ఏమైనా ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలు వాటన్నిటినీ ప్రభు సంపూర్ణంగా మన జీవితాల నుండి తొలగించునుగాక. అలాగే ప్రత్యేకంగా మరి ప్రేమ్ కుమార్ అయ్య గారితో కూడా వచ్చేటువంటి దైవజనుడు జాన్ గారికి కూడా మన పరిచయం హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈరోజు ఇంకా దైవజనులు వచ్చారు ప్రేమ్ కుమార్ అయ్య గారిని బట్టి, ఇంటూరు నుండి, ఏలూరు నుండి దైవజనులు మన మధ్యకు వచ్చారు. వారికి కూడా నేను ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సో అలాగే మరి ఆమోస్ గారు, వారు కూడా మరి మన పరిచయ విషయంలో చాలా నాకు దగ్గరగా ప్రోత్సాహంగా ఉంటారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనందరికీ, నాకే కాదు మనందరికీ అత్యంత ప్రియులు ఎవరు చెప్పండి, అందరి నోట ఉన్నారా అయ్యగారు? మీరు అయ్యగారిని బట్టి కూడా నేను ఎంతో ప్రభును స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, మన పట్ల వారికున్న ఒక మంచి అభిప్రాయాన్ని బట్టి, అభిమానాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ దైవజనులకు కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మొదటి రోజు మనకి మొదటి వర్తమానం అందించిన దైవజనులు ప్రసాద్ అయ్యగారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వారికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. మొదటి రోజు రాత్రి విజయవాడ నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు రమేష్ బాబు అని గారికి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చివరి దినం మరి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా భాను ప్రసాద్ గారు మన మధ్యకు వచ్చి వారు శుభాలు తెలియచేసి వెళ్ళారు. వారిని బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తూ వారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మన సహవాసులు ఉన్న దైవజనులందరిని బట్టి కూడా నేను వందనాలు. మరి అందరికీ పేరు చెప్పమంటారా? మంది కుటుంబం రానున్న రోజుల్లో సహవాసులు, మినిస్టర్లు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి.
అవి కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా చేయగలిగేదేం లేదు. ప్రభు నాకు ఇచ్చే దర్శనాన్ని బట్టి నేను పోతూ ఉంటాను. వెనక మాలు వద్దామంటే రండి. ఇబ్బందిగా కష్టంగా ఉందనుకుంటే యేసు రక్తం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు మీరు చిన్న చిన్న మార్పులు గమనించారా లేదా? పలానా గౌరవనీయులు స్త్రీలు పురుషులు వాళ్ళు వచ్చి పాట పాడతారు, పాట పడిపోయి నాకు వందనాలు చెప్పటాలు, ఈ టైం అంతా వృధా అయిపోతుందని కట్ చేసి పడేసు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా దాన్ని బట్టి మహిమ ఎవరికి ఆరోపించబడాలి అంటే అలా మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వారు అంటే పరిచర్య చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాట పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, మనం అందరం ఒక కుటుంబం, ఒక కుటుంబం కాబట్టి ఇక్కడ మనం ఒకరికొకరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికి మనకి గౌరవం ఉంది, అభిమానం ఉంది, మంచి మనసు ఉంది, మంచి అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా రానటువంటి దినాల్లో దేవునికి ఏ మహిమ కలుగునుగాక, ఇప్పుడు ఎప్పుడు మహిమ కలుగునుగాక. సో సహవాసంలో మినిస్ట్రీలో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నేను నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థించారు, సహకరించారు, చక్కగా అన్ని విషయాల్లో నాతో ఉన్నారు, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగే మరి సంఘ బిడ్డలందరూ, సంఘ పెద్దలు కానివ్వండి, స్త్రీల సమాజం కానివ్వండి, యవని బిడ్డలు కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, కోయర్ వారు కానివ్వండి, అందరూ కూడా ఎంతో సహకరించారు. మీ అందరికీ కూడా నేను మరి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత 20 దినాలుగా మందులు ఎంతో కష్టపడి యవని బిడ్డలు పనిచేశారు, మీరు గుప్పిలు విప్పారు. దాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ప్రత్యేకంగా మరి ఈ 3 దినాలు మన మధ్య నుండి చక్కటి సంగీత పరిచర్యను మనకు అందించేటువంటి సాగర్కి, తనతో కూడా వచ్చేటువంటి తమ్ముడికి, వారి బృందానికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే భూషణమయ్య గారు మందిరం నుండి వచ్చేటువంటి సంఘ బిడ్డలకు, పెద్దలకు, సహవాసులైనటువంటి దైవ సేవకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పేరు పేరు చెప్పలేదని మీరు వేరు కనుక్కోమాకండి. అందరికి వందనాలు. అలాగే మరి జాషువా నగర్ మన జర్సనయ్య గారి యొక్క సహవాసులో నుండి కూడా మరి దేవుని పిల్లలు వచ్చారు. వారిని బట్టి నేను హృదయపూర్వకంగా వారికి కూడా వందనాలు. పరిసర ప్రాంతాల నుండి ఇంకా చుట్టుపక్కల నుండి అనేకులు వచ్చారు. వారందరిని బట్టుకుని నేను ప్రభుని స్తుతిస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుండగా రాత్రి నేను మీకు చెప్పాను, బలవంతంగా ఎవరు ఇవ్వద్దు, ప్రేమపూర్వకంగా ఈ పరిచర్ని ప్రోత్సహిస్తూ ఈ పరిచర్లో మేము కూడా పాలివారమై దీవించబడాలి అనుకున్నటువంటి వారు మీ గుప్పిళ్ళు విప్పి పరిచర్ని ప్రోత్సహించండి. ప్రభు మిమ్మలను దీవిస్తారు. గట్టిగా అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరొకసారి చెప్పండి. చాలా సంతోషం. ఈ సమయంలో చివరిగా ఒక పాట కానుకలు పాట, మరి సీన్ కుమారి, సాగర్ జ్యోతి, అలాగే షారా వీరు వచ్చి ఒక పాట పాడుతుండగా పరిచారకులు మీ మధ్యకు వస్తారు. చక్కగా మీ ప్రేమపూర్వక కానుకలను మీరు సమర్పించండి. కానుకలు మీరు అర్పించి ప్రభువును గణపరచండి. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, కళ్ళు మూయండి.
ఎత్తగలిగినటువంటి వారు మీ కుడి హస్తాలు పైకెత్తండి. ఇదను మన కొరకు చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి, ద్రాక్ష రసాన్ని స్వీట్స్ ఏర్పాటు చేసిన కుటుంబాలను బట్టి, ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ కానుకలు అర్పించిన ప్రతి కుటుంబాన్ని బట్టి దేవుని దగ్గర చేతులెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 3 దినాల సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలు మీ సన్నిధి నుంచి ఇంతవరకు మీరు నడిపించారు. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ నీ బిడ్డలు వారు కూడా పాలువారగునట్లుగా వారి చేతుల కష్టార్జితముల నుండి నాయన మంచి మనసుతో దాతృతో హృదయాన్ని కలిగిన బిడ్డలుగా గుప్పిలిప్పినటువంటి నీ బిడ్డలను నీ ప్రజలను నిండారులుగా దీవించి మీరు ఆశీర్వదించుదురుగాక. వారి మీద ఉన్న శాపం, వారి కుటుంబాల్లో ఉన్న దరిద్రత సంపూర్ణంగా మీరు తొలగించుదురుగాక. నీ ప్రజల పక్షంగా మీరు గుప్పిళ్లను విప్పుదురుగాక. ఆకాశపు వాకిండ్లు నీ ప్రజల కొరకు తెరవబడునుగాక. పరిచర్య చేసిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. సహకరించిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభా, చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. గోపిని, తన భార్య వెంకటేశ్వరిని, వారికి ఇచ్చిన బిడ్డలు కుమారుడు కార్తిక్, అలాగే కుమార్తె భారతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలపైన మీ హస్తముంచి బిడ్డలను మీరు ఆస్వాదించండి. బిడ్డలు ఖర్చు చేసిన దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని, మీ దీవిని ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. మొదటగా ఆత్మీయంగా నీ బిడ్డలను బలపరచండి. ఆత్మీయంగా మీ సన్నిధిలో బిడ్డలను ఫలింపచేయండి. ఆర్థికంగా దీవించండి. కుటుంబ పరంగా మీరు ఆస్వాదించండి. వ్యాపారాన్ని మీరు దీవించండి. అలాగే ప్రభా, చక్కటి ద్రాక్ష రసాన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు, రాజేష్ కుటుంబాన్ని బట్టి, గోపి కుటుంబాన్ని బట్టి, రాఘవ కుటుంబాన్ని బట్టి, నాయన తల్లిదండ్రులు దుర్వాసులు గారి సమాధానం గారిని బట్టి ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని మీరు దీవించి సహాయించి బిడ్డలను ఆశీర్వదించండి. స్వీట్స్ తెచ్చినటువంటి కుమార్తెను కూడా, తన భర్త తనకిచ్చిన బిడ్డల కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభా, మీకు వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ మీ సేవకు, మీ దీన సేవకుడిగా, మీ నామమును నిండు మనసుతో మీ ప్రజలను దీవిస్తూ మీ హస్తముంచి మీరు ఆశీర్వదించుదురుగాక. మీ సన్నిధి కాంతిని నీ ప్రజల మీద ప్రకాశింపచేసి వర్ధిల్ల చేయుదురుగాక. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 3 దినాలు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఎవరినైనా దయచేసి నేను మరచి ఉంటే సహృదయంతో పెద్ద మనసుతో అర్థం చేసుకొని నన్ను మీరు మన్నించాలని ప్రభు పేరటి కోరుతున్నాను. సండే స్కూల్ పిల్లల్ని మర్చిపోయాను, అందుకని చెప్తున్నాను. ఈ బండలు తుడిచే విషయంలో వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వారందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరు తెలియచేసిన ఈ ప్రార్థన అవసరతల కొరకు దేవుని సేవకులంగా మేమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఇజ్కియా జీవితంలో తన రాజ్య విషయంలో ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చినప్పుడు అష్షూరు రాజు దేవుని దూషిస్తూ ఇజ్కియాని భయపెడుతూ ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ఇజ్కియా చేతులకు వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో పెట్టాడు. ప్రభా, దీన్ని చూడయ్యా అని. మీ జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను, ఇబ్బందులను, ఇరుకులను, బలహీనత, అనారోగ్య పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, ముయ్యబడిన గర్భ, ఆ పరిస్థితులు, వివాహ విషయాల్లో ఉన్న సమస్యలు, ఏవైతే మీరు చీటీలుగా రాశారో వాటన్నిటిని ఇక్కడ బలిపీఠం మీద పెడతా ఉన్నాం. ఇజ్కియా దేవుని సన్నిధిలో పెట్టిన ఆ చీటిని దేవుడు దృష్టించి చూచి ఇజ్కియా ప్రార్థన ఆలకించి తన పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేసినట్లుగా మీరు తెలియచేసిన ప్రతి ప్రార్థన విన్నపం మీద ప్రభు తన దృష్టి నిలిపి ఇజ్కియా జీవితంలో గొప్ప కార్యం చేసినట్లు మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము
చెయ్యునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకులుగా అభిషేకులు అయినటువంటి దైవజనులు ముందుకు వస్తారు. దైవజనులందరూ కూడా ఇటు ముందుకు వస్తారు. దైవజనులకి మేమందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటాం. విశ్వాసులుగా స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులకి మీరు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. పాస్టమ్మలు ఎవరైనా ఉంటే ముందుకు రండి, పాస్టమ్మ గారు చేతులు పట్టుకోండి వెనక బాగా. ఎవరైనా ఇంక ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు మీకు. దైవజనురాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు వచ్చి పాస్టమ్మ గారితో కలవండి, అమ్మగారితో కలవండి. అమ్మగారు కొంచెం మీరు ముందుకు వెళ్ళండి, అక్కడే అక్కడే లైన్లో ఉండండి. రైట్. దైవ సేవకురాళ్ళు ఎవరైనా వెనక బాగానే ఉంటే, అమ్మా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, అయ్యగారు మా పేరు పెట్టి పిలవలేదని తర్వాత అనుకోమాకండి. ఎవరైనా వెనక బాగానే దయచేసి ఎవరైనా ఉంటే, దైవ సేవలో పరిచయలో ఉన్నటువంటి వారు ఉంటే ఏకీభవిద్దాం. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, ఏకీభవించేసే నామంలో ప్రార్థన చేస్తే అది వారికి పరలోకము నుండి అనుగ్రహించబడుతుందన్న వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దైవ సేవలో ఉన్నటువంటి వారు చెరుకుపల్లి నుండి దైవజనులు ఏలియ గారు వచ్చారు, వారిని కూడా ఎదుటి మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంకెవరైనా దైవజనులుగా దైవ సేవకురాళ్ళుగా ఉంటే వారు ముందుకు రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. యేసుబాబు గారు రండి. ఎక్కడ పోయారు? ఇస్రాయల్ గారు ఉన్నారా వెనక మాల? ఇంకెవరైనా ఉన్నారా? ఇస్రాయల్ గారు కానీ. రైట్. ఓకే. ఎవరికైనా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందంటే రెండు మాటలు ముగించేస్తాం ప్రార్థన. మీకోసమే మేము ప్రార్థన చేయబోతున్నాం, ప్రభు మీ జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. అందరూ అలాగే కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభా, ఈ ప్రార్థన విన్నపాల మీద మీ దృష్టి నిలపండి అయ్యా, మీ మనస్సు ఉంచండి అయ్యా, మీ బిడ్డలను దర్శించండి అయ్యా, విడుదల ప్రకటించండి. తరతరాల నుండి వస్తున్న శాపాన్ని మీరు విరగొట్టండి అయ్యా. నీ ప్రజలకు విరోధంగా లేచిన గొంతులు ముయ్యబడాలి. సింహాల నోళ్లను మూసిన దేవుడు తండ్రి, గర్వంగా మాట్లాడిన నోర్లు ముయ్యబడినట్లుగా పాతాళ అనుభవం నుండి నాయన మీరు లేవనెత్తే దేవుడు అని, మట్టి నుండి లేవనెత్తే దేవుడు అని, శాపం నుండి దరిద్రత నుండి లేవనెత్తే దేవుడు అని ఈ సేవకుల నోట మీరు పలికారయ్యా. తేటగా మీరు మాట్లాడారు ప్రభువా. నీ ప్రజలను మీరు దృష్టించి చూడండి అయ్యా, దృష్టించి చూడండి అయ్యా, చూడండి ప్రభువా, చూడండి నాయన. సమస్యలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, శోధనలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలహీనతలను మీరు జ్ఞాపకం చేసుకోండి, శారీరక రుగ్మతతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అపాయాల్లో ఆపదల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రుణ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బిడ్డల వివాహ విషయాల్లో ప్రభావితంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహమై అనేక సంవత్సరాలు గడుస్తూ పిల్లలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి, కోర్టు సమస్యల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దయ్యాలు చేత పీడించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, భార్యాభర్తలు విడిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల్లో సమాధానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దైవ చనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారి పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక్క రెండు నిమిషాలు మీకు మీరుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు? ఇప్పుడు నేను చెప్పినట్లుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా నోరు తెరిచి దేవుని పరిశుద్ధ ఆలయంలో దేవుని చెవులలోనికి మన మొరలు చొచ్చి వెళ్ళినట్లుగా మీరు మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. ఒక రెండు నిమిషాలు దేవుని ప్రజలుగా కళ్ళు తెరిచి అటు చూడదు, మొరపెట్టండి, మొరపెట్టండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆలోచనలోకి ఆయన తీసుకొస్తున్న అంశాలను ఎలుగెత్తి మొరపెట్టండి, మొరపెట్టండి. విజ్ఞాపన ఆత్మతో ప్రభు నింపుతున్నాడు,
చెప్పన సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే విపక్షమై ఆయన విజ్ఞాపన చేయిస్తున్నాడు. విజ్ఞాపన చేయిస్తున్నాడు దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో, విజ్ఞాపనాత్మతో నింపబడి మూలుగులతో మరపెడదో. నిమ్మరాయన చెవుల్లోనికి చొచ్చి వెళతా ఉంది, నిమ్మరాయన చెవుల్లోనికి చొచ్చి వెళతా ఉంది. మేఘవాహనుడైన రాబోతున్నాడు, మేఘవాహనుడైన రాబోతున్నాడు. భూమి కంపించబోతా ఉంది, పర్వతాలు కంపించబోతా ఉంది, దేవుని కార్యాలు జరగబోతా ఉంది. గొప్ప విడుదలను చూడబోతున్నావు, దైవికమైన స్వస్థతని అనుభవించబోతున్నావు. శాపము తొలగించబడబోతా ఉంది, దేవుని మహిమను చూడబోతున్నావు. మొరపెట్టు, మొరపెట్టు, మొరపెట్టు. దైవజనులుగా మేము కూడా అందరము ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యా మొరపెడదాం, మొరపెడదాం, దైవ సేవకులుగా మొరపెడదాం. యిర్మీయా తన దేశము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నెహెమ్యా తన దేశం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దానియేలు తన దేశం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏలియా తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సేవకులంగా మనము కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు, సమస్యలతో ఉన్న ప్రజల కొరకు, విజ్ఞాపనాత్మతో నింపబడిన వారమై ప్రార్థన చేయటకు పురికొల్పబడుదముగాక. Thank you, Jesus. Thank you, Master. Glory. Hallelujah. 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 కోకులలుగా ఉన్నారు కోట్లాది జనులు యేసయ్యా, వేదనతో రోదనతో దుఃఖముతో బాధలతో, వేదనతో దుఃఖముతో బాధలతో కోకులలుగా ఉన్నారు.
వేదనతో రోదనతో దుఃఖముతో బాధలతో వేదనతో రోదనతో దుఃఖముతో బాధలతో కుక్కులలుగా ఉన్నారు కోట్లాది జనులు యేసయ్యా ఏకీభవిస్తూ మాతో కూడా మీరు ఏకీభవించింది తన కార్యాన్ని జరిగించబోతున్నారు. ప్రార్థన చేద్దాం. అందరు కూడా కుడిచి మా వైపు చాపి సేవకులందరూ కూడా మన మధ్యలో చాలా ప్రార్థనా విజ్ఞాపనాలు ఉన్నాయి. ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోలాగునా. మనం మొదటి రోజున విన్నటువంటి వాక్యం కొర్నేలు యొక్క ప్రార్థన వినబడిందని, ఆఖరి రోజు మనం చేసినటువంటి ప్రార్థన అన్నా యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, ఈరోజు ఎంతమంది అయితే వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క ప్రతి కార్యాలని విన్నపాలుగా ఇక్కడ ఉంచి ఉండగా ఏలీ చెప్పిన విధంగా నీ ప్రార్థనలు వింటాడు దేవుడు. సమాధానంగా వెళ్ళు అని చెప్పిన విధంగా సమాధానంగా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా విజ్ఞాపన విన్నాడు. దేవుడు తగిన సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, తగిన సమయంలో తన కార్యాన్ని జరిగించబోతున్నాడు, తగిన సమయంలో నన్ను స్వస్థపరచబోతున్నాడు, తగిన సమయంలో నా గర్భాన్ని తరవబోతున్నాడు, తగిన సమయంలో కోర్టు ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, సమస్తాన్ని ఇల్లు కట్టుకునే విషయాలు, పెళ్లిళ్ళు మా పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకునే విషయాలు, సేవా అభివృద్ధి, సేవా స్థలాలు, ప్రతి ఒక్క కార్యంలో దేవుడు సహాయము చేయబోతున్నాడు. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ ఘనమైన, నీ ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. 3 రోజులుగా నీ బిడ్డల నాయన తన ప్రార్థన విజ్ఞాపాలని నీ సన్నిధిలో ఉంచుండగా, అయా ఇక్కడ స్టేజి మీద అయా బిడ్డలు తండ్రి విజ్ఞాపాలని వించుండగా, యేసు నామములో ప్రతి అక్షరం మీకు తెలుసు, ప్రతి బాధ మీకు తెలుసు, ప్రతి వేదన మీకు తెలుసు, ప్రతి అవసరం మీకు తెలుసు, ప్రతి కన్నీళ్ళు మీకు తెలుసు, ప్రతి బలహీనత మీకు తెలుసు. మీకు అసాధ్యమైనది, మీకు మరుగైనది ఏదీ లేదని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి కార్యం మీద అయా నీ కల్వారి రక్తపు బొట్టును కార్చమని, నీ బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం దయచేసి, విడుదల దయచేసి, ఈ 3 రోజులు సహకరించిన బిడ్డలు, ఉపవాసం ఉన్న బిడ్డలు, అయా దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థనా విజ్ఞాపాలని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నా మా తండ్రి. దైవజనులు, దైవజనులు ప్రార్థన ఆలకించి ప్రతి ప్రార్థన విన్నపం మీద ప్రభు తన దృష్టి ఉంచి తన మనస్సు నిలిపి దైవజన్ నోట దేవుడు పలికించుట్టుగా విడుదల, స్వస్థత, సమాధానాన్ని ప్రభు కలగ చేస్తున్నందుకై విశ్వాసముతో అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్ర. యేసు రక్తమే, సిలువ రక్తమే, ప్రభేసు నామములో మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు, పరిశుద్ధులకు సంపూర్ణ జయము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహవాసము, సమాధానం ఈ 3 దినాల సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, వారి పనులకు, వారి సాంపత్యానికి, ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో చేరిన దైవజనులకు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, వారి కుటుంబాలు, ఈ 3 దినాలు మన మధ్య ఉండి దైవవర్తమానాలు అందించిన దైవజనులకు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్య ప్రార్థించి సహకరించి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి సదాతోడై
దీవిని ఆశీర్వాదంతో సమాధానంతో నడిపించును గాక. ఆమేన్. 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 బోలు యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే, త్వరగా రానయున మెస్సయకే.